హాయ్ స్టూడెంట్స్ అందరికీ స్వాగతం వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్ నేను మీ ఎస్పి రాజన్ అలియాస్ ఏఎస్పిఆర్ ఈరోజు మనం ఎయిత్ మే యొక్క హిందూ న్యూస్ అనాలసిస్ అనేది చూడబోతున్నాం సో తెలుగు రాష్ట్రాల్లో ఏపీ తెలంగాణలో అద్భుతమైన హిందూ న్యూస్ అనాలసిస్ అందిస్తున్న ఏకైక యూట్యూబ్ ఛానల్ మన యొక్క ఎల్టీఎక్స్ క్లాసెస్ వీఆర్ గెటింగ్ బిగ్గర్ అండ్ బెటర్ అండ్ క్వాలిటేటివ్ నాన్న తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్న ప్రతి ఒక్క స్టూడెంట్ సార్ హిందూ పేపరు చదువుతూ అలాగే ఈ యొక్క హిందూ అనాలసిస్ ఏదైతే ఉంటుందో హిందూ న్యూస్ అనాలసిస్ ఏదైతే ఉంటుందో ఇది చూస్తే సరిపోతుందా అని చాలామంది చాలా స్టూడెంట్స్ నన్ను అడిగేవారు వాళ్ళందరికీ ఇక్కడ నుంచి కూడా ఈ నా యొక్క హిందూ న్యూస్ అనాలసిస్ మీకు సమాధానం అవుతుంది అంతే క్వాలిటీగా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ కవర్ చేస్తూ ఇండియాలో ఎక్కడా ఎచ్చట కూడా ఇవ్వనటువంటి క్వాలిటీతో మనం ప్రతి ఒక్క టాపిక్ కవర్ చేస్తూ కూడా మనం అందించబోతూ ఉన్నాము దానికంటూ మన ఎఫర్ట్స్ అనేది వేస్తూ ఉన్నాం కాకపోతే మా ఈ ప్రయత్నానికి మీరు ఖచ్చితంగా ఎల్లప్పుడూ ఎప్పుడూ కూడా తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను అలాగే చూడండి హైదరాబాద్ లేదా వైజాగ్ సో హైదరాబాద్ లేదా వైజాగ్ నుంచి సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారా మీ ముందు అద్భుతమైన యాప్ ఆప్షన్ అనేది ఉందన్న ఆఫ్లైన్ క్లాసెస్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో మీరు యూపీఎస్సి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారు అంటే మీ యొక్క ఫీజ్ అనేది ఎయిటీ థౌజండ్తో లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ అనేది మన ఎల్టీఎక్స్ క్లాసెస్ అనేది మీకోసం అందిస్తూ ఉన్నారు అలాగే మీకు ఈఎంఐ ఆప్షన్ కూడా అందిస్తూ ఉన్నారు నెలసరి పదివేలు చొప్పున కూడా మీరు ఈఎంఐ కట్టుకుంటూ కూడా మీరు కోర్స్ అనేది జాయిన్ అవ్వచ్చు అనమాట సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే ఈ కాంటాక్ట్ నంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు సో అలాగే సార్ ఆన్లైన్ తీసుకుంటే ఏం ప్రయోజనాలు ఉన్నాయి సార్ ఆన్లైన్ తీసుకున్న వారికి ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్లైన్ తీసుకున్న వారికి చూడండి ఆన్లైన్ ఫీజిబిలిటీ కూడా మనం ఫ్రీగా ఇస్తున్నాం సో ఇప్పుడు చూడండి మనం ఎవరైతే ఆఫ్లైన్ క్లాస్ విడవలో తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఆన్లైన్ యాక్సెస్ కూడా ఫ్రీగానే ఉంటుంది సో దట్ ఈస్ వన్ ఇన్నోవేటివ్ ఎలిమెంట్ తర్వాత సార్ ఓన్లీ ఆన్లైన్ కావాలంటే ఏంటి సార్ ఆప్షన్ అది కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు ఆన్లైన్ కోర్స్ అనేది యూపీఎస్సికి అందిస్తూ ఉన్నాము సో ఫిఫ్టీన్త్ మే వరకు మీ యొక్క ఫీ డీటెయిల్స్ అనేది సిక్స్టీ థౌసండ్ ఉంటుంది సో లైఫ్ టైమ్ వ్యాలిడిటీ కోర్స్ అనేది అలాగే దాని తర్వాత మీరు జాయిన్ అవుతున్నారు అంటే మీకు టెన్ థౌజండ్ రూపీస్ దాకా ఇంక్రీస్ అనేది ఉంటుంది కాబట్టి సిక్స్టీన్త్ మే నుంచి మీకు పాజిబిలిటీ ఆఫ్ హై కింద పే అనేది అవుతుంది కాబట్టి సో ఎవరైతే ఓకేనా ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో సో ఫిఫ్టీన్త్ మేలోగా ఇది ఉన్నతమైన డెసిషన్ అలాగే కాంపిటేటివ్ స్పిరిట్లో ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్కి ఒక అద్భుతమైన అవకాశం ఏంటంటే ఏంటంటేనన్నా ఇది సరైన సమయం ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎలాగైనా సరే యూపీఎస్సి నేను క్రాక్ చేయాలి సబ్జెక్ట్స్ అంతా కంప్లీట్ చేయాలి సిలబస్ అంతా కూడా కంప్లీట్ చేయాలనుకుంటున్నారంటే మీ ముందున్న ఒక అద్భుతమైన అవకాశం ఇదేనండి సో అలాగే ఇక్కడ మనం ఈఎంఐ ఆప్షన్ కూడా ఇస్తున్నాం సో అది కూడా మీరు పొందడం చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు సార్ మీ యొక్క యూపీఎస్సీ ఇన్ఫినిటీ బ్యాచ్లో నేను జాయిన్ అయితే ఏం సార్ బెనిఫిట్ ఉంటుంది వాట్ విల్ బి ద బెటర్ థింగ్ అంటున్నప్పుడు సో మీ సమాధానం ఇదేనన్నా సో చూడండి మన యూపీఎస్సీ ఇన్ఫినిట్లీలో జాయిన్ అవుతున్న స్టూడెంట్స్కి ఏంటంటే ఆఫ్లైన్ జాయిన్ అవుతున్నారంటే మీకు ఆన్లైన్ యాక్సెస్ కూడా ఫ్రీ అలాగే ఆన్లైన్ జాయిన్ అవుతున్నారంటే వారందరికీ కూడా చూడండి యూపీఎస్సీ జనరల్ స్టడీస్ అనేది మీకు ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఓరియంటెడ్లో ఫుల్ కంప్లీట్ సిలబస్ అనేది అందించడం జరుగుతుంది అలాగే యూపీఎస్సీ సిసాట్ కోర్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటుంది తర్వాత రోజువారీ కరెంట్ అఫేర్స్ ఇప్పుడు మీరు హిందూ న్యూస్ అనలిసిస్ ఫ్రీగా చూస్తున్నారు అది మాత్రమే కాకుండా ఎక్స్క్లూజివ్ కరెంట్ అఫైర్స్ మీకోసం కరెంట్ అఫైర్స్ మార్నింగ్ రన్ అవుతుంది కదా నేనే తీస్తున్నాను సో అంటే మిగతా పేపర్లో కూడా సో మనము అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ ఉన్నా ప్రతి ఒక్కటి కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తున్నాం ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ యూనిటెట్లో ఈ ఎక్కడా కూడా ఎంత కవరేజ్ చేయట్లేదు అంత కంటెంట్ మనం కవర్ చేస్తున్నాం తర్వాత ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అనేది సిక్స్త్ టు ట్వెల్త్ వరకు ప్రతి ఒక్కటి అందిస్తూ ఉన్నాం ప్రిలిమ్స్ జరుగుతుందన్నప్పుడు చాలా ఇన్స్టిట్యూషన్స్లో మీరు మళ్ళీ కూడా టెస్ట్ సిరీస్ కొని జాయిన్ అవ్వాల్సి ఉంటుంది ఒకసారి కోర్స్ జాయిన్ అయిన తర్వాత అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ మళ్ళీ టెస్ట్ సిరీస్ కానీ మన దగ్గర అలా కాదు ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అనేది ఫ్రీగానే అందిస్తాం అలాగే డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కూడా మీకు ఫ్రీగానే అందిస్తాం సో ఇవన్నీ కూడా ఇందులో ఇంక్లూడింగ్గా ఉంటుంది యూపీఎస్సీ ఇన్ఫినిటీ అది కాకుండా మీకోసం కాంప్లిమెంటరీ కోర్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో ఎందుకు సార్ అంటే ఒక స్టూడెంట్ యూపీఎస్సీ అటెంప్ చేస్తున్నా కానీ సడన్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ రావచ్చు గ్రూప్ టూ నోటిఫికేషన్ రావచ్చు అప్పుడు ఏపీపీఎస్సీ సిలబస్ చదవాలనుకుంటారు అవునా కానీ అవైలబిలిటీలో ఉండదు మన వద్దన అలా అంతా లేదు సో ఒక్కసారి మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అయిపోయారంటే మీ జాబ్ మా గ్యారంటీ అన్నట్టు సో మీరు తెచ్చుకునేంత వరకు మీ కోర్సెస్ అంతా అందిస్తున్నాం మీ ప్రయత్నం మీ చేతిలో ఉంటే చాలు మీ గెలుపు మీ చేతిలో ఉంటుంది సో ఆర్బిఐ బి బ్యాంక్ ఆర్ఆర్బీ ఆర్ఆర్బిండ్ ఎస్బీసీ టీఎస్బీఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ గ్రూప్ టూ ఇవన్నీ కూడా అయినట్టే మీకు అదనంగా అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది యాజ్ అవ్వాలిటేటివ్ లెర్నింగ్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్ సో ఇవన్నీ కోర్సెస్ కూడా ఇంక్లూడ్ చేసి మీకు యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనేది అందిస్తాం సో ఓకే గైస్ సో ఇక్కడ ఉన్న ప్రయోజనాలు మీరు తెలుసుకున్నారు సో ఇక ప్రయత్నం కానీ నిర్ణయం కానీ మీ చేతుల్లోనే ఉంటుంది డిసైడ్ ఫర్ ద బెస్ట్ క్వాలిటీ అండ్ బెస్ట్ కంటెంట్ మనం సో నెక్స్ట్ సో చూడండి మనము రోజువారీగా క్వశ్చన్స్ చూస్తున్నాం ట్వంటీ ట్వంటీ టూలో అడిగిన ఒక క్వశ్చన్ గైస్ ప్రతిరోజు మనము అద్భుతంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కంటెంట్ ఏదైనా సరే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనలైజ్ చేస్తూ ప్రతిరోజు ఒక ఎంసీక్యూ సాల్వ్ చేస్తూ ఒక ఎంసీక్యూ క్వషన్ రూపంలో చూస్తున్నాం సో అందువల్ల రోజుకి రెండు అనేది మీ బ్రెయిన్లో అనేది ఇన్స్టిగేట్ అవుతుంది మీ యొక్క ప్రిపరేషన్ అనేది మెల్లమెల్లగా 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 యూపీఎస్సీ ప్యాటర్న్లోకి ఎంటర్ అవుతుంది కాకపోతే మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేదంటే వీడియో నచ్చిందంటే లైక్ చేయండి సో మినిమం హండ్రెడ్ లైక్స్ అన్నా ఉండాలి సో దానికి మీరు లైక్ చేయండి తర్వాత ఏంటంటే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో అందరితో కూడా షేర్ చేయండి సో మనం రోజు ఒక థౌజండ్ వ్యూస్ తగ్గకుండా మనం పొద్దుతూ ఉంటే మనకు ఒక పాజిటివ్ ఫ్యాక్టర్ బూస్ట్ ఫ్యాక్టర్ ఉంటుంది తర్వాత మనకేంటంటేన ఇంకా ఎక్కువ కంటెంట్ ఇవ్వడానికి మాకు ఎనర్జీ అనేది యాడ్ అన్ అవుతుంది మీ యొక్క మంచి గుడ్ విషెసే మాకుంటున్న ఎనర్జీ సో కైండ్లీ కీప్ సపోర్టింగ్ సో కంటెంట్లోకి వెళ్దాం సో చూడండి జీ ట్వంటీ కామన్ ఫ్రేమ్వర్క్ సో జీ ట్వంటీ కామన్ ఫ్రేమ్వర్క్ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ జీ ట్వంటీ జరుగుతుంది కాబట్టి ట్వంటీ ట్వంటీ టూ యూపీఎస్సీలో దానికి సంబంధితమైన క్వశ్చన్ అడిగేశారు సో ఇప్పుడు మీకేం అర్థమవుతుందంటే నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరగనున్న మీటింగ్స్ కానీ ఇండియా హెడ్ చేయనున్న మీటింగ్స్ కానీ మిగతా వాటి గురించి కూడా మీరు చదువుకొని ఉండాలనేది ఈ క్వశ్చన్ ద్వారా మీకు అర్థమవుతుంది ఓకేనా సో ఇక్కడ మీరు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ చదువుతున్నప్పుడు జీ ట్వంటీ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి అందులో ప్యారిస్ క్లబ్ అంటే ఏంటి వీటి గురించి ఉండాల తర్వాత కంటెంట్లోకి మనం వెళ్ళచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి సో ఇది న్యూస్లో ఎందుకు ఉందంటేనన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యారిస్ క్లబ్ అంటే ఏంటో తెలుసుకుందాం ప్యారిస్ క్లబ్ అనేది జీ ట్వంటీ కంట్రీస్లో చూచండి యాక్చువల్గా చైనా చైనా ప్లస్ జీ ట్వంటీ చైనా ముఖ్యంగా మెయిన్ రోల్ ప్లే చేసిన దాంట్లో తర్వాత జీ ట్వంటీ కంట్రీస్ ముఖ్యమైన టాప్ ఎకనామీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కలిసి ఏంటంటే నన్న ఒక ప్యారిస్ క్లబ్లో ఒక నిర్ణయం తీసుకున్నారు ఫస్ట్ మనకేం తెలియాలంటే ఈ ప్యారిస్ క్లబ్ ఏంటి అనేది మనకి తెలియాలి ప్యారిస్ క్లబ్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంట్రీస్ అనమాట సో అంటే కొన్ని దేశాలు సో ఈ ప్యారిస్ క్లబ్లో ఏంటంటే అన్న కొన్ని దేశాలు అనేది ముఖ్యంగా వాటి యొక్క రోల్ ఏంటి ఇవి ఎలా గ్రూపింగ్ అయ్యాయి అంటే ముఖ్యంగా ఏంటంటే మేజర్ క్రెడిటార్ కంపెనీస్ ఏమంటాం క్రెడిటార్స్ క్రెడిట్ కార్డులో ఏం చేసినా మీకు క్రెడిటార్స్ అంటే ఏంటి మీకు అప్పులు ఇస్తారన్నమాట అంటే మీ దేశం ప్రాబ్లమ్స్లో ఉంటుందంటే సో వారు అప్పు ఇచ్చి సాయం చేస్తూ ఉంటారనమాట క్రెడిట్ అంతే కదా మీ శాలరీ వచ్చినా లే రాకపోయినా మీ క్రెడిట్ కార్డులు ఏమి ఇస్తాయి ముందుగానే డబ్బు ఇస్తుంది ఆ విధంగా మేజర్ ఆర్ కంట్రీస్ అంతా కూడా ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి దాన్నే ప్యారిస్ క్లబ్ ఇది జీ ట్వంటీలో ఒక మీటింగ్ అనేది ఒక ఫామ్ అయింది దొరికన్నా సో అంటే ఈ ప్యారిస్ క్లబ్లో అంటే మేజర్ కంపెనీస్ అంతా కూడా సో యాక్చువల్గా ఈ యొక్క కంట్రీస్ అంతా కూడా ఎప్పుడు ఫామ్ అయిందంటే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లోనే మేజర్ ఆర్ కంపెనీస్ అంతా కూడా ఈ యొక్క ముఖ్యమైన ప్యారిస్ క్లబ్లో ఫామ్ అయింది సో ఇక్కడ ఏంటంటేనన్నా ముఖ్యంగా వీరు ఎవరిని టార్గెట్ చేస్తారంటే డెప్టార్స్ అంతే కదన్న అప్పులో ఉన్న వాళ్ళకే క్రెడిట్ ఇస్తారు అవునా కదా అప్పుల్లో ఉన్న వాళ్ళకే అప్పులు ఇస్తారు అంతే కదా సో అంటే అప్పులో కదా నష్టంలో ఉన్న వాళ్ళు లేదంటే ఎకనామికల్గా స్టెబుల్ ఉన్న బాగా డబ్బు ఉన్నోడుకైతే అప్పు ఇవ్వం కదన్న లేని వాడికే మనం అప్పిస్తాం సో అలాగే డెప్టార్ కంట్రీస్ ముఖ్యంగా అంటే డెప్టార్ కంట్రీస్ డెప్టార్ కంట్రీస్ అంటే ఏంటంటే ఏమైనా అప్పు తీసుకున్న కంట్రీస్ అనమాట ముఖ్యంగా ఇవి ఎందుకు అప్పు తీసుకుంటున్నాయి అంటే ముఖ్యంగా వాటి యొక్క ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఆ దేశం అనేది నష్టాల్లో ఉన్నప్పుడు లేదంటే ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు ఇది ఎప్పుడు న్యూస్లోకి ఎక్కువగా వచ్చిందంటే ట్వంటీ ట్వంటీలో సో మీరు యాక్చువల్గా తీసుకున్నారు అంటే ట్వంటీ ట్వంటీలో ఏమైంది ట్వంటీ ట్వంటీలో ఏంటంటే కోవిడ్ నైన్టీన్ వచ్చింది సో కోవిడ్ నైన్టీన్ వచ్చిన తర్వాత కోవిడ్ నైన్టీన్ వచ్చిన తర్వాత చాలా కంట్రీస్ అనేది చాలా ఎకనామిక్ క్రైసిస్లోకి ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోయాయి సో అలాంటప్పుడు వాటిని హెల్ప్ చేయడానికి అందులో ఈ యొక్క జీ ట్వంటీ ఫ్రేమ్వర్క్ సో ఈ జీ ట్వంటీ ఫ్రేమ్వర్క్ ఏంటి వీటిలో ఉండే ఒక కంపెనీ అనమాట సో ఈ జీ ట్వంటీ ఫ్రేమ్వర్క్ అనేది దీంట్లో ఎలా పనిచేస్తుందంటే వారందరికీ కూడా హెల్ప్ చేయడంలో ముఖ్యంగా ఏంటంటే డెప్ట్ రీస్ట్రక్చరింగ్ డెప్ట్ రీస్ట్రక్చరింగ్ అంటారు డెప్ట్ రీస్ట్రక్చరింగ్ అంటే ఏంటంటే అన్న ఒకవేళ ఈ కోవిడ్ నైన్టీన్ వాటితో అప్పుల్లో కూరుకుపోయిన కంట్రీస్ ఏవైతే ఉన్నాయో పేదరికంలో ఏ కంట్రీస్ అయితే ఉన్నాయో సో వాటికి ఏంటంటే ఏంటన్నా హెల్ప్ చేయడానికి మనకు ముందుకు వస్తుంది సో అలాగే ఈ ఇనిషియేటివ్ అనేది సో ముఖ్యంగా ఏంటంటే అన్నా జీ ట్వంటీ మరియు ప్యారిస్ ప్యారిస్ క్లబ్ వేరు ప్యారిస్ క్లబ్ ఏంటి ఇక్కడ చెప్పింది ప్యారిస్ క్లబ్ ముఖ్యంగా అప్పు ఇచ్చే దేశాలు బాగా డబ్బున్న దేశాలను మనం ప్యారిస్ క్లబ్లో ఒకటి ఫామ్ అయ్యాయి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో వారితో కలిసి జీ ట్వంటీ కూడా కలిసి ఒక ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేసింది అదే జీ ట్వంటీ కామన్ ఫ్రేమ్వర్క్ సో ఎందుకంటే ఈ కోవిడ్ నైన్టీన్ ఈ సమయాల్లో చాలా దేశాలు అనేది ఇబ్బందుల్లో పడిపోయాయి సో వాటికి ఆర్థిక సాయం అందించడం కోసం సో అలాగే జీ ట్వంటీ ఫ్రేమ్వర్క్లో ముందుగా సాయం అడిగింది అంటే లో ఇన్కమ్ కంట్రీస్ లో ఇన్కమ్ కంట్రీస్ అంటే వాళ్ళకి ఆదాయం లేదు అంతే నన్ను బాగా డబ్బు ఉన్నతనైతే మిమ్మల్ని దగ్గర అప్పు అయితే అడగడు కదా లో ఇన్కమ్ కంట్రీస్లో అంటే చార్ట్ అనే కంట్రీ ఫస్ట్ కంట్రీగా అనేది వాళ్ళు అప్పు అడుగుతారు సో అందుకనే వాటిని రిసాల్వ్ చేసుకోవడం కోసం డెవలప్ చేసుకోవడం కోసం వాళ్ళు ఏంటంటే ఫండ్ అనేది ఇస్తున్నారు సో ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఏ దేశమైతే దివాలా అయిపోతుందో ఏ దేశమైతే అన్సస్టైనబుల్ డెప్ట్లో అంటే సో చూడండి అన్సస్టైనబుల్ డెప్ట్ అంటే ఇక ఆ యొక్క అప్పు నుంచి కూడా బయటికి రాలేదు అనే సమయంలో ఇంకొకరు సాయం చేస్తేనే అది బయటికి వస్తుంది సో అంటే ఒక ఓవర్కమ్ అనేది చేస్తుంది సో ఆ విధంగా చేయడం సో ఇప్పుడు చూడండి స్టేట్మెంట్ చదువుతాము ఇట్ ఈస్ అన్ ఇనిషియేటివ్ సో జీ ట్వంటీ కామన్ ఫ్రేమ్ ఫ్రేమ్ వర్క్ అంటే ఏంటి ఇట్ ఈస్ అన్ ఇనిషియేటివ్ ఎండోస్డ్ బై జీ ట్వంటీ టుగెదర్ విత్ ప్యారిస్ క్లబ్ అదే కదన్న ప్యారిస్ క్లబ్తో కలిసి జీ ట్వంటీ కంట్రీస్ అంతా కూడా ఒక కామన్ ఫ్రేమ్ వర్క్ ఇచ్చారు దేనికి సో ఇక్కడ డెప్ట్ రీస్ట్రక్చరింగ్ పేదరికంలో ఉన్న దేశాలని లో ఇన్కమ్ కంట్రీస్ని హెల్ప్ చేయడం కోసం వాళ్ళు తీసుకొచ్చారు స్టేట్మెంట్ కరెక్ట్ సెకండ్ స్టేట్మెంట్ చూడండి ఇనిషియేటివ్స్ అబౌట్ లో ఇన్కమ్ కంట్రీస్ అప్పు ఇస్తున్నారు అంటే ఎవరికి ఇస్తారు అన్న బాగా డబ్బు ఉన్న అయితే ఇరు ఖచ్చితంగా లో ఇన్కమ్ కంట్రీస్ ఎందుకు అన్సస్టైనబుల్ అన్సస్టైనబుల్ డెప్ట్ అంటే వాళ్ళు ఇక దాని నుంచి తేరుకోలేరు దివాలైపోతారు అలాంటప్పుడు వాటిని కాపాడడం కోసం సో అప్పుడు కరెక్టే కదా సో అప్పుడు రెండు స్టేట్మెంట్స్ కరెక్ట్ అయినప్పుడు మీ ఆప్షన్ ఏమైపోతుంది డైరెక్ట్లీ సో కాల్డ్ బోత్ ఓకేనా బోత్ వన్ అండ్ టూ అదే కదా మీ కరెక్ట్ ఆన్సర్ దిస్ ఇస్ ఈజియెస్ట్ ఆన్సర్ అని మాత్రం అనుకోకండి క్వశ్చన్ పేపర్లో చూసినప్పుడు మాత్రం చెమటలు పట్టుంటాయి అందరికీ బట్ వాస్తవానికి ఏంటంటేనన్నా మనం ఉంటే ఈజీ అందుకనే హిందూ పేపర్ ఇలా న్యూస్ ప్రతి ఒక్క ఎలిమెంట్స్ నీట్గా చదవాలనేది ఎందుకంటే ఇలాంటి విషయాల కోసమే మనము చాలా జాగ్రత్తగా అనేది తెలుసుకోవాలి ఓకేనా సో మనం నెక్స్ట్ కంటెంట్లోకి వెళ్ళిపోదాం ఓకే స్టూడెంట్స్ సో ఇక్కడ కరెంట్ అఫేర్స్ చూస్తున్నామంటే చూడండి ఎస్సీ స్టేటస్ ఫార్ దళిత్ కన్వర్ట్స్ సో ఇక్కడ చూడండి సో దళిత్ కన్వర్ట్ అయినవారు క్రిస్టియానిటీ ముస్లిం ఇలా కన్వర్ట్ అయిన వారికి ఎస్సీ స్టేటస్ ఉండదు ఓకేనా మన గవర్నమెంట్ని అనుసరించి సో ఇప్పుడు దాన్ని రీవెరిఫై చేయమని ఒక ఎంక్వైరీ కమిషన్ అనేది అపాయింట్ చేశారు సుప్రీంకోర్టు యొక్క సిజే సో వాటిని స్టడీ చేసి మేము రిపోర్ట్ అనేది వన్ ఇయర్లో కంప్లీట్ చేస్తామనేది చెప్పడం జరిగింది ఓకే కూల్ చిల్ కాకపోతే మనకేంటంటేనన్నా దీని యొక్క హిస్టారిక్ స్టేటస్ చదవాలి ఇది మీకు జిఎస్ పేపర్ టూలో వెరీ 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 క్రూషియల్ గవర్నెన్స్లో సో ఇప్పుడు ఏం చూస్తున్నాం మనము ఎస్సీ స్టేటస్ గురించి ఓకేనా ఎస్సీ స్టేటస్ గురించి ఆ ఎస్సీ స్టేటస్ ఎవరిలో చూస్తున్నాము కన్వర్ట్ సో ఇప్పుడు మీకు ఒక చిన్న డౌట్ అడుగుతాను ఏంటంటే నన్ను ఇప్పుడు నేను ఎస్సీని నేను ఇక్కడి నుంచి సిక్కిజంలోకి కన్వర్ట్ అయిపోయాను నేను ఎస్సీనా బీసీనా అలాగే నేను ఇక్కడి నుంచి బుద్ధిజంలో కన్వర్ట్ అయిపోయాను నేను ఎస్సీనా బీసీనా ఇలా మనకి డౌట్స్ వస్తాయి సో అంటే హిందువుల్లో మాత్రమే ఎస్సీ స్టేటస్ ఉందా సిక్కిజం బుద్ధిజంలో కూడా ఎస్సీ స్టేటస్ ఉందా అనేవి మనకి డౌట్ రావాలి ఎందుకంటే ఈ వీడియోలో ఈ కంటెంట్లో అవన్నీ కూడా మీకు అద్భుతంగా అనేది క్లియర్ చేయబోతున్నాను అన్నమాట సో ఇక్కడ పెటిషన్ అనేది దేన్ని ఛాలెంజ్ చేస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్సీ స్టేటస్ కన్వర్ట్ అనే క్రిస్టియన్ అండ్ సో కాల్డ్ ముస్లిమ్స్ సో వారికి ఎస్సీ స్టేటస్ ఉండదు ఎందుకు ఉండదు అంటే దానికి సంబంధితమైన ఆర్డర్ సో ఆర్డర్ ఎప్పుడు పాస్ చేశారు కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ ఓకేనా కాన్స్టిట్యూషన్లో ఓకేనా మన కాన్స్టిట్యూషన్ తరపు నుంచి కూడా ఏంటనే షెడ్యూల్ క్యాస్ట్ ఓకేనా షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ అనేది ఫామ్ చేశారు షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ సో షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ అన్నమాట నైన్టీన్ ఫిఫ్టీలో ఆర్డర్ ఎప్పుడు పాస్ చేశారు ఆర్డర్ నైన్టీన్ ఫిఫ్టీ సో కాన్స్టిట్యూషనల్ షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ ఒకటి పాస్ చేశారు నైన్టీన్ ఫిఫ్టీలో దాన్ని అనుసరించి ఓకేనా ఎస్సీస్ అనేవారు సో చూడండి ఎస్సీస్ అనేవారు ఏ ఏ రిలీజియన్లో వాళ్ళు రికగ్నైజ్ చేశారంటే హిందూస్ అందరికీ తెలుసు హిందూ మతంలో మాత్రమే ఎస్సీస్ని సో కాల్డ్ అలా కేటగరైజ్ చేస్తారనేసి కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నాట్ ఓన్లీ హిందూస్ సో చూడండి సిక్ ఓకేనా సిక్స్ అయినా కానీ బుద్ధిస్ట్ అయినా కానీ సో గుర్తుపెట్టుకొని సిక్ అయినా బుద్ధిస్ట్ అయినా కానీ వారిలో కూడా ఏంటైనా ఎస్సీస్గా అనేది కేటగరైజ్ చేశారు ఇప్పుడు వస్తుంది సార్ హిందూ మతంలో మాత్రమే కదా సార్ ఇది ఉంది ఎలా సిక్కిజం బుద్ధిజంలో ఉంటుంది అని అది ఎలా యాడ్ అయిందో మనకు తెలియాలి కదా సో దాన్ని నేను మీకు చెప్తాను ఇప్పుడు ఇక్కడ డిస్కషన్ ఏంటి ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది సిక్కులు బుద్ధిస్టులో కూడా ఎస్సీ స్టేటస్ ఉందని మరి వాట్ అబౌట్ క్రిస్టియన్స్ సో వాట్ అబౌట్ క్రిస్టియన్స్ ఎందుకు ఒప్పుకోవట్లేదు ముస్లింస్ పరిస్థితి ఏంటి వాళ్ళని ఎందుకు ఒప్పుకోవట్లేదు అలా ఒప్పుకుంటే ఏంటి పరిస్థితి అనే దాని గురించి మనము డిస్కస్ చేయబోతున్నాం సో యాక్చువల్గా ఏంటంటే వీటిని చార్జ్ చేసి ఇదేం కొత్త కాదు ఇలాంటి పెటిషన్స్ అనేది చాలా 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 రైస్ అనేది అయ్యాయి సో ఇక్కడ ఏంటన్నా క్యాస్ట్ ఐడెంటిటీ అనేది రిలీజియన్ రిలేటెడ్ సో ఇక్కడ వాళ్ళు అడుగుతుంది ఏంటంటే సిక్ అండ్ బుద్ధిస్ట్ ఇచ్చినప్పుడు అసలు సో కాల్డ్ మనం చూస్తున్నా క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్గా కన్వర్ట్ అయిన వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు అనేది వాళ్ళు చెప్పారు సో అలాగే దీన్ని స్టడీ చేస్తూ దీన్ని రిపోర్ట్స్ అనేసి వారు సో కాల్ ఎస్సీ కమ్యూనిటీస్ గురించి అడుగుతున్నారు వాళ్ళు ఏం చెబుతున్నారు అంటే యాక్చువల్గా సోషల్ స్టిగ్మా అనేది మారిపోదు ఏంటి సోషల్ స్టిగ్మా సో ఎంతదా వాళ్ళు సో ఇక్కడ సో సోషల్ స్టిగ్మా అంటే ఏంటంటేనన్నా సమాజంలో వారి యొక్క తీరు కానీ వీటిలో మార్పు లేదు సో అందువల్ల వాళ్ళ యొక్క స్టేటస్ అనేది తీసివేయకూడదు అనేది వారు అడుగుతున్నారు సో తర్వాత ఇక్కడ మనం తెలుసుకున్నాము అంటే ఫస్ట్ ఫస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సో మనకి నైన్టీన్ ఫిఫ్టీలో బ్యాక్గ్రౌండ్ చెప్తారు చూడండి ఆర్డర్ పాస్ చేశారు ఆర్డర్ పాస్ చేసేటప్పుడు సిక్కు బుద్ధిస్ట్ యాడ్ చేయలేదనమాట ఆ మాట మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటేనన్నా సో వాళ్ళు నైన్టీన్ ఫిఫ్టీలో ఆర్డర్ పాస్ చేసేటప్పుడు వాళ్ళు రికగ్నైజ్ చేసింది షెడ్యూల్ క్యాస్ట్గా రికగ్నైజ్ చేశారు ఓకేనా రికగ్నైజ్ చేసింది ఎవరంటే హిందూస్ ఓకేనా రికగ్నైజ్ చేసింది హిందూస్ మాత్రమే ఎస్సీస్గా అనేది రికగ్నైజ్ అనేది చేస్తారనమాట ఎందుకని ముఖ్యంగా ఏంటంటే ఏంటంటేనన్నా సో సమాజంలో సొసైటీలో ఏంటంటేనన్నా ఒక సోషల్ స్టిగ్మా అనేది ఉండేది ఓకేనా సో ఒక సోషల్ డిసేబిలిటీ అంటే అన్టచ్చబిలిటీ సో చూడండి అన్టచబిలిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ కేటగిరీస్లో ఉన్నవారిని అన్టచబిలిటీ ఎక్కువగా ప్రివైల్ అయ్యి ఉండేది కాబట్టి అలాంటి డిస్క్రిమినేషన్ ఉండకూడదు కాబట్టి వాళ్ళకంటూ కూడా ఆ సోషల్ డిసేబిలిటీని మనం నిర్మూలించడానికి వారికంటూ కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ ఇస్తూ ఈ యొక్క ఎస్సీ స్టేటస్ అనేది ఇవ్వడం అనేది జరిగింది అది కూడా హిందూ మతంలోనే అన్టచబిలిటీ ఉంది గుర్తుపెట్టుకోండి ఈ అన్టచబిలిటీ ఏ మతంలో ఉంది హిందూ రిలీజియన్లో మాత్రమే ఉంది కాబట్టి వారు దీన్ని అడిగారు సో ఈ ఆర్డర్ని అమెండ్మెంట్ చేస్తారు అమెండ్మెంట్ అంటే ఏంటి మార్పులు చేస్తారు అమెండ్మెంట్ చేస్తారు ఓకేనా అమెండ్మెంట్ అంటే కొన్ని మార్పులు చేస్తారు ఎప్పుడు అంటే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో మార్పులు చేస్తారు సో అప్పుడు ఏం చెప్తారంటే సో దళిత్స్ ఓకేనా సో దళిత్స్ అనేవారు ఫర్ ఎగ్జాంపుల్ సిక్కిజంలో కన్వర్ట్ అయినా సో చూడండి సిక్కిజంలో కన్వర్ట్ అయినా అక్కడ కూడా ఇలాంటి డిస్క్రిమినేషన్ కొనసాగుతూనే ఉంది అనే దాన్ని చెప్పి వాళ్ళని ఏంటంటేనన్నా ఇంక్లూడ్ అనే చేస్తారు సో ఈ అమెండ్మెంట్ ఇంకో అమెండ్మెంట్ చేస్తారు అది నైన్టీన్ నైన్టీలో నైన్టీన్ నైన్టీలో ఏంటంటేనన్నా ఫర్ ఎగ్జాంపుల్ అంటే ముఖ్యంగా బుద్ధిజం సో అంటే బుద్ధిజంలోకి మారిన వారికి కూడా ఈ యొక్క ఎస్సీ స్టేటస్ అనేది ఉండాలి అనేది వారికి గుర్తించడం అనేది జరిగింది సో ఈ రెండు అమెండ్మెంట్స్ కూడా ఓకేనా ఈ రెండు అమెండ్మెంట్స్ కూడా ఎవరిని అనుసరించి వీటిని రికమెండ్ చేసింది ఏంటి ఇప్పుడు మన సుప్రీంకోర్టు తరపు నుంచి ఏం చెప్పారు ఒక కమిషన్ ఏర్పాటు చేస్తా అన్నారా ఆ కమిషన్ ఎంక్వైరీ చేస్తుంది అన్నదా అదే మీకు ఇంపార్టెంట్ అనమాట సో ఇక్కడ అది ఇంపార్టెంట్ అయినప్పుడు అసలు మనం దాన్ని తెలుసుకోవాలి సో చూడండి ఫార్మ్ చీఫ్ జస్టిస్ బాలకృష్ణన్ హూ హెడ్స్ ద ఎంక్వైరీ కమిషన్ సో చూడండి దీన్ని ఇప్పుడు స్టడీ చేసేది ఎవరు సో ముఖ్యంగా బాలకృష్ణన్ ఈయనే మన హీరో గారు బాలకృష్ణన్ గారు ఓకేనా సో జై బాలయ్య ఒకసారి చెప్పుకోండి మనం కంటిన్యూ చేద్దాం సో ఇక్కడ బాలకృష్ణన్ గారు వచ్చేసి ఒక కమిటీ ఫామ్ చేసి స్టడీ అదే విధంగా అంతకుముందు ఇప్పుడు ఆయన స్టడీ చేసేది ఏంటి క్రిస్టియన్ ముస్లిమ్స్కి మరి అంతకుముందు సిక్కు అలాగే బుద్ధిజం వీరిద్దరూ కన్వర్ట్ అయిన వాళ్ళని స్టడీ చేసింది ఎవరంటే కాకా కేల్కర్ కమిషన్ సో గుర్తుపెట్టుకోండి ఈ కాకా కేల్కర్ కమిషన్ ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది ఎందుకు ఈ కాకా కెనా కిలాల్కర్ కెనా ఓకే వెయిట్ కాకా కాలేల్కర్ కాకా కాలేల్కర్ కమిషన్ అంటారు సో ఇప్పుడు మీకు కాకా కాలేల్కర్ కమిషన్ అంటే ఏంటి ఎందుకు స్టడీ చేశారు అనేది మీకు క్లియర్గా అనేది అర్థమవుతుంది ఓకేనా సో ఈ ఒక కమిషన్ ఎప్పుడు ఫామ్ అయిందంటేనా దిస్ హ్యాస్ బిన్ ఫామ్డ్ ఇన్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ సో నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో ఫామ్ అయిందనమాట తరువాత ఏంటంటేనన్నా సో ఈ యొక్క ఇంప్లిమెంటేషన్స్కి ఇంకొక కారణం ఏంటంటేనన్నా సో నైన్టీన్ ఓకేనా నైన్టీన్ ఎయిటీ త్రీలో కూడా ఏంటంటే సో వెయిట్ 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 దట్స్ నాట్ రైట్ సో ఇక్కడ ఓకేనా నైన్టీన్ ఎయిటీ త్రీలో ఏంటంటేనన్నా సో ఒక హై పవర్ ప్యానల్ అనేది ఫామ్ అయింది ఓకేనా సో ఒక హై పవర్ ప్యానల్ అనేది ఫామ్ అయింది ఈ హై పవర్ ప్యానల్ అనేది ముఖ్యంగా దేని గురించి స్టడీ చేసిందంటే సో కాల్డ్ మైనారిటీస్ ఓకేనా సో మైనారిటీస్ గురించి అలాగే మైనారిటీస్తో పాటు వారి ఏంటంటే ఏదైనా ఎస్సీ అండ్ ఎస్టీస్ గురించి వాళ్ళు స్టడీ చేశారు వారి యొక్క స్టేటస్ మెరుగుపడడం కోసం కూడా వాళ్ళు రిపోర్ట్స్ అనేది ఇచ్చారు సరే ఇప్పుడు ఈ యొక్క స్టేటస్ గురించి మనం బ్యాక్గ్రౌండ్ స్టడీ చేశామంటే టూ థౌజండ్ నైన్టీన్లో సో చూడండి టూ థౌజండ్ నైన్టీన్లో సో యాక్చువల్గా గవర్నమెంట్ ఓకేనా సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ యొక్క ప్రపోజల్ అనేది ఉంచారు సో ప్రపోజల్ ఉంచితే రిజెక్ట్ అనేది చేస్తారు సో గవర్నమెంట్ ప్రపోజల్ ఉంటే రిజెక్ట్ అనేది చేస్తారు సుప్రీంకోర్టులో ఓకేనా సో ఇక్కడ నన్న రిజెక్ట్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే రిజెక్ట్ చేసింది ఎందుకు టూ థౌజండ్ నైన్టీన్లో రిజెక్ట్ చేసేటప్పుడు సుప్రీంకోర్టు వచ్చేసి దీనికి ఒక రిఫరెన్స్ ఇస్తుంది ఓకేనా రిఫరెన్స్ యాక్చువల్గా వాళ్ళు ఇస్తున్న రిఫరెన్స్ ఏంటో మనకు అర్థం కావాల సో ఏంటంటేనన్నా నైన్టీన్ థర్టీ సిక్స్లో నైన్టీన్ థర్టీ సిక్స్లో కలోనియల్ గవర్నమెంట్ అంటే బ్రిటిష్ గవర్నమెంట్ ఓకేనా కలోనియల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటనన్నా ఫస్ట్ టైం ఒక క్లాసిఫైడ్ ఫైల్ అనేది రిలీజ్ చేస్తుంది సో దాన్ని ఏమంటారు అంటే ఇంపీరియల్ ఆర్డర్ అంటారు ఓకేనా ఇంపీరియల్ ఆర్డర్ ద్వారా ఆ యొక్క సో కార్డ్ బ్రిటిష్ గవర్నమెంట్ ద్వారా ఏంటంటేనన్నా డిప్రెస్డ్ క్లాస్ లిస్ట్ ఒకటి రెడీ చేస్తారు సో చూడండి సో ఫస్ట్ టైం ఓకేనా ఫస్ట్ క్లాసిఫైడ్ లిస్ట్ ఓకేనా ఫస్ట్ క్లాసిఫైడ్ లిస్ట్ అనేది ఇస్తుంది క్లాసిఫైడ్ లిస్ట్ అనేది ఇస్తుంది సో దేమ్స్ గురించి దట్ ఈస్ అబౌట్ యువర్ డిప్రెస్డ్ క్లాసెస్ ఓకేనా డిప్రెస్డ్ క్లాసెస్ అనేసి ఎవరిని మనం కేటగరైజ్ చేయొచ్చు అనేది మొట్టమొదటిసారిగా వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు ఈ రిపోర్ట్స్ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ రికమెండేషన్ మీకు అంబేద్కర్ యొక్క కృషి వల్ల ఈ యొక్క ఫస్ట్ రిపోర్ట్ అనేది వస్తుంది కాకపోతే ఇందులో ఈ రిపోర్ట్లో ఏంటంటే డిప్రెస్డ్ క్లాసెస్లో ఎక్స్క్లూడెడ్ సో అంటే దీంట్లో ఎవరిని రిమూవ్ చేసేసారు అంటే ఎక్స్క్లూడెడ్ ఓకేనా ఎక్స్క్లూడెడ్ ఇండియన్ క్రిస్టియన్స్ అంటే ఇండియన్ నుంచి కూడా క్రిస్టియన్స్గా మారిన వారిని ఇందులో నుంచి నిర్మూలించేసారు అంటే లేదన్నమాట ఇక నుంచి ఆ లిస్ట్లో మాత్రం ఇండియన్స్ క్రిస్టియన్స్ మారిన వాళ్ళు ఉండరు అనేది క్లియర్ కట్గా అనేది తెలిపారు సో ఇప్పుడు ఇక్కడ ఇక్కడ మాత్రమే కాదు ఎక్స్క్లూడ్ చేసింది ఇంకా మనకి యాక్చువల్గా దీని గురించి ఎందుకు వీళ్ళని ఎక్స్క్లూడ్ చేశారు అనే దాని స్టేట్మెంట్ గురించి రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా కూడా యాక్చువల్గా ఏంటంటే దీని గురించి స్టేట్మెంట్ అనేది ఇస్తారు రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా సో వారు కూడా ఏంటంటేనన్నా సో దీని గురించి అనేది స్టడీ చేసి ఒక రిపోర్ట్స్ కూడా ఇచ్చారు సో వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఈ ఎస్టీ స్టేటస్ ఓకే ఎస్సీ స్టేటస్ కానీ ఇచ్చారు అంటే యాక్చువల్గా ఏంటంటే అన్టబులటీ ఏంటంటేనన్నా హిందూసు అలాగే సిక్ ఈ కమ్యూనిటీస్లో అనేది ఎప్పటి నుంచో ఉండేదే సో అలాగే ఇదంతా కూడా ఎప్పుడూ ప్రభావితమైంది సో అందుకనే ఇలాంటి చర్యలు అనేది బెటర్గా ఉంటుందనేది చెప్తున్నాను కాకపోతే ఒకవేళ ఈ స్టేటస్ అనేది మనము ఒకవేళ ఈ ఆర్జీఐ ద్వారా ఏం చెప్పారంటే ఈ స్టేటస్ అనేది మనం ఇండియన్ క్రిస్టియన్స్కి ఇస్తే ఇంటర్నేషనల్లీ ఇంటర్నేషనల్లీ అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది ఒక రాంగ్ మెసేజ్గా వెళ్తుంది ఇంటర్నేషనల్లీ మిస్ మిస్అండర్స్టూడ్ వాళ్ళు ఏం చెప్పారంటే అండర్స్టూడ్ అన్నారు ఎందుకు సార్ అంత మిస్ అండర్స్టూడ్ అంత ఏం పాపమైంది సార్ అంటే ఒకవేళ స్టేటస్ ఇచ్చారు అంటే అప్పుడు ఏంటంటేనైనా ఇండియాని వేరే నెగటివ్ కంటేషన్లో చూపిస్తారు ఇండియా అనేది ఏంటంటే ఇంపోజ్ క్యాస్ట్ సిస్టమ్ సో అప్పుడు ఏమవుతారు ఇండియా అనేది ఇంపోజ్ క్యాస్ట్ సిస్టమ్ అంటే ఇంతకుముందు ఈ యొక్క క్రిస్టియానిటీ కానీ ఇస్లాంలో అనేది క్యాస్ట్ సిస్టమ్ లేదు కానీ ఇప్పుడు ఇండియా అనేది క్యాష్ సిస్టమ్ తీసుకొచ్చేసి క్రిస్టియానిటీలోను ఓకేనా క్రిస్టియానిటీలోను అలాగే ఏంటంటే నన్న ఇస్లాంలోనూ తీసుకొస్తారు అనేది ఒక నెగటివ్ పొనటేషన్గా వెళుతుందనేది వాళ్ళు చెబుతూ ఉన్నారు ఓకేనా సో అలాగే ఒకసారి కన్వర్ట్ అయిన తర్వాత ఇక్కడ అంటే ఆ మతాల్లో అన్టచబిలిటీ లేదు సో క్రిస్టియానిటీలోను ఇస్లాంలోను అన్టబిలిటీ అనే ప్రాక్టీస్ లేదు కాబట్టి సో అప్పుడు వారు వారి యొక్క క్యాస్ట్ స్టేటస్ అనేది కోల్పోతారు అనేది వారు క్లియర్ కట్గా అనేది చెబుతున్నారు కాకపోతే దీనికి సంబంధితమైన మల్టిపుల్ బిల్స్ ఇవన్నీ కూడా ప్రశ్నార్థకంగా వచ్చి ఫెయిల్యూర్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి ఆర్డినెన్స్ ట్రై చేశారు ఫెయిల్యూర్ అయింది యాక్ట్ ట్రై చేశారు ఫెయిల్యూర్ అయింది ఇవన్నీ అవుతూ ఉంది సో అది మనం అవసరం లేదు ఫెయిర్ అయిన దాని గురించి మనం చదివే ప్రయోజనం అవసరం లేదు కదా సో అలాగే కాన్స్టిట్యూషనల్గా తీసుకున్న అంటే కాన్స్టిట్యూషనల్గా ఎందుకు ఈ ఎస్సీ స్టేటస్ కోసం పోరాడుతున్నారు ఈ ఎస్సీ యొక్క సంరక్షణ ఏంటి అంటే మనకి కాన్స్టిట్యూషనల్గా ఆర్టికల్ ఫిఫ్టీన్ క్లాస్ ఫోర్లో కూడా ఏంటంటేనన్నా సో స్పెషల్ ప్రొవిజన్స్ అనేది ఇస్తున్నారు ఓకేనా సో స్పెషల్ ప్రొవిజన్స్ అనేది వారికంటూ ఇస్తూ ఉన్నారు సో అందుకోసమే ఈ యొక్క ప్రిఫరెన్స్ కోసం అనే ఈ ఎస్సీ స్టేటస్ అనేది అడుగుతున్నారు తర్వాత ఆర్టికల్ ఓకేనా ఆర్టికల్ సిక్స్టీన్ క్లాస్ ఫోర్ ఏలో కూడా ఏంటంటేనన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సో రిజర్వేషన్స్ ఓకేనా రిజర్వేషన్ అనేది ప్రమోషన్స్ కోసం ఓకేనా రిజర్వేషన్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎనీ క్లాస్ వారి యొక్క ప్రమోషన్స్ కోసం వాటి కోసం అనేది ఇక్కడ తెలుపుతూ ఉన్నారు ఓకేనా సో తరువాత ఏంటంటేనన్నా ఆర్టికల్ సెవెంటీన్ అనేది ఎస్సీ ఎస్సీ స్టాటస్ కేటగిరీలో ఏంటంటే ఆర్టికల్ సెవెంటీన్ క్లియర్గా ఏంటంటేనన్నా అబాలిషస్ అన్టచబిలిటీ సో అబాలిషస్ అన్టచబిలిటీ అనమాట సో అన్టచబిలిటీ ఏదైతే ఉందో సో అన్టచబిలిటీ అనేది పూర్తిగా అనేది అబాలిష్ అనేది చేస్తున్నారు సో ఇది ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ స్టేటస్ సో ఓవరాల్గా ఇది ఫిలిమ్స్ అండ్ మెయిన్స్ లెవెల్లో బ్యాక్గ్రౌండ్ స్టోరీతో హిస్టారికల్ ఎలిమెంట్స్తో మొత్తం కూడా కవర్ చేయడం అనేది జరిగిందనమాట సో నెక్స్ట్ ఇది చూడండి మనం ఆల్రెడీ దీనికి రిలేటెడ్ అన్న ఒక ఇమేజ్ చూసాము సేమ్ టు సేమ్ దానికి రిలేటెడ్ కంటెంట్ సో రిపబ్లిక్ డే పరేడ్ అనేది రానున్న కింద ట్వంటీ ట్వంటీ ఫోర్లో ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరిలో రిపబ్లిక్ డే పరేడ్ జరగనుంది సో దానికోసం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి ఆల్ ఉమెన్ మార్చింగ్ బ్యాండ్ కంటింజెంట్స్ అనేది రెడీ చేస్తూ ఉన్నారు సో దానికోసం అనేది వాళ్ళు ప్రయత్నాలు అనేది చేస్తున్నారు సో ఎక్కడ మనకి రిపబ్లిక్ డే పెరేడ్ జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోండి సో ఫస్ట్ టైం ఇంద ఇంతవరకు మనకి ఆల్ ఉమెన్ కంటింజెంట్ పెరేడ్ అనేది జరగలేదు సో ఇందులో ఏంటంటే మొట్టమొదటిసారిగా చూడండి ఉమెన్ అగ్నివీర్స్ అనేది ట్రైనింగ్ పోతూ ఉన్నారు సో అందులో నేవల్ కంటింజెంట్ కూడా మొట్టమొదటిసారిగా ఈ పెరేడ్లు అనేది ఇంక్లూడ్ అనేది చేశారు సో ఎందుకంటే వీళ్ళు కర్తవ్య పాత్ర అనేది ఈ యొక్క ఈ యొక్క సో కాల్ రిపబ్లిక్ డే పె ఆర్ డే పెరేడ్ అనేది కండక్ట్ చేయనున్నారు తర్వాత మనం తీస్తున్నాము అంటే చూడండి రీసెంట్గానే నావీ వచ్చేసి డెసిషన్ తీసుకునేసి ఉమన్ అగ్నివీర్స్ని కూడా ఫస్ట్ బోర్డ్ ఓపెనింగ్లో వారు లాస్ట్ మంతే ఇంక్లూడ్ చేయడం కూడా జరిగింది అందుకే ఈ న్యూస్ అనేది కరెంట్ అఫేర్స్లో అనేది ఉంది సో ఇప్పుడు ఈ కరెంట్ అఫేర్స్లో మీకు ఇంపార్టెంట్ అయిన కొన్ని విషయాలు మనం తెలుసుకుందాము ఏంటంటే ఇక్కడ చూడండి కర్తవ్య పాత్ అన్నారే ఈ కర్తవ్య పాత్ ఏంటి సో రిపబ్లిక్ డే పరేడ్ ఇవన్నీ కూడా కర్తవ్య పాత్రలోనే జరుగుతుంది సో ఇప్పుడు మనకి వాట్ ఈస్ దిస్ కర్తవ్య ఓకేనా సో పేరు వింటారు ఓకేనా సో మన క్లాస్ అనేది ఎప్పుడు కూడా అద్భుతంగానే ఉంటుంది లేదంటే క్వాలిటీ లేకుండా ఎలానన్నా మనం అద్భుతం చేద్దామన్నమాట సో ఇక్కడ కర్తవ్య పాత అంటే ఏంటి సో ఇది ఎక్కడ ఉంటుంది సో రీసెంట్గా నేను అన్న సో ఇండియా గేట్ దగ్గర సో చూడండి ఇది న్యూస్లో కూడా ఉంది ఏంటంటే ఇండియా గేట్ దగ్గర ఓకేనా సో ఇండియా గేట్ దగ్గర కర్తవ్య పాత్రలు ఏంటంటే మన యొక్క నేతాజీ ఓకేనా నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క స్టాచ్యూ కూడా అన్వీల్ చేశారు ఓకేనా నేతాజీ యొక్క స్టాచ్యూ ఉండదు ఆ స్టాచ్యూ నుంచి కూడా ఓకేనా ఆ స్టాట్యూ నుంచి రాజ్భవన్ ఓకేనా సో ఆ స్టాచ్యూ నుంచి కూడా మనకి ఈ యొక్క కర్తవ్యపాత అనేది ఎక్కడ దాకా ఎక్స్టెండ్ అవుతుందంటే రాష్ట్రపతి భవన్ ఓకేనా సో నాట్ రాజభవన్ ఇట్స్ కాల్ అజి రాష్ట్రపతి భవన్ ఓకేనా రాష్ట్రపతి భవన్ రాష్ట్రపతి భవన్ దాకా ఉంటున్న ఓకేనా ద వేని ఓకేనా సో అక్కడ ఉంటున్న పాత్ని ఓకేనా సో బాగా గ్రీన్ క్యానపితో కవర్ అయి ఉంటుంది ఆ రీ ఆ స్ట్రెచ్ రీజియన్ ఏమిటంటే మనము ఏంటంటే కర్తవ్య పాత్ అని అంటాం సో ఇప్పుడు మనము అర్థం చేసుకోవాలా ఈ పేరు ఎందుకు వచ్చింది ఇది ఎలా అక్కడ కన్స్ట్రక్ట్ చేశారు సో ఇది సుమారుగా త్రీ కిలోమీటర్స్ అన్న సో ఇక్కడ చూడండి స్టూడెంట్స్ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది యాక్చువల్గా దీన్ని బ్రిటిష్ రూల్ టైంలో ఓకేనా బ్రిటిష్ రూల్ టైంలో కన్స్ట్రక్ట్ అనే చేస్తారు సార్ బ్రిటిష్ రూల్ టైంలో కన్స్ట్రక్ట్ చేస్తారా ఎందుకు సార్ కన్స్ట్రక్ట్ చేస్తారంటే ఎవరు సార్ కన్స్ట్రక్ట్ చేస్తారంటే మనకి అర్థం అవ్వాలి సో అందులో ఏంటన్నా సో ఇది బ్రిటిష్ రూల్ టైంలో ఇంపార్టెంట్ ఆర్కిటెక్ట్స్ ఓకేనా అప్పట్లో బ్రిటిష్ చెందిన ఆర్కిటెక్ట్స్ అయినా సో ఆర్కిటెక్ట్స్ అయినా ముఖ్యంగా ఎడ్విన్ లూటన్స్ ఓకేనా ఎడ్విన్ థింగ్ యా ఎడ్విన్ ల్యూటెన్స్ ఓకేనా ఎడ్విన్ ల్యూటన్స్ అంటారు సో ఎడ్విన్ లూటన్స్ తరువాత ఏంటంటే హెర్బర్ట్ బేకర్ హెచ్ బేకర్ అని రాస్తాను ఓకేనా హెర్బర్ట్ బేకర్ వీళ్ళిద్దరూ కలిసి ఏంటంటేనన్నా చీఫ్ ఆర్కిటెక్ట్గా అనేది ఇది కన్స్ట్రక్ట్ అనేది చేశారు సుమారుగా వంద సంవత్సరాల క్రితమే దీన్ని కన్స్ట్రక్ట్ చేశారనమాట సో యాక్చువల్గా ఏంటంటేనన్నా నైన్టీన్ లెవెన్లో మీకు గుర్తుండాలి నైన్టీన్ లెవెన్లో మోడర్న్ ఇండియా చదివేటప్పుడు ఢిల్లీకి అనేది క్యాపిటల్ అనేది షిఫ్ట్ చేస్తారు అంటే చూడండి సో అక్కడ యాక్చువల్గా నైన్టీన్ లెవెన్కి ముందు క్యాపిటల్ ఏంటంటే కల్కత్తా అని సో ఇప్పుడు ఏంటంటే క్యాపిటల్ షిఫ్ట్ ఫర్ ఓకేనా క్యాపిటల్ షిఫ్ట్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా కల్కత్తా నుంచి ఓకేనా కలకత్తా నుంచి సో దే ఆర్ షిఫ్టింగ్ టు కల్కత్తా టు ఢిల్లీ అనమాట కల్కత్తా టు ఢిల్లీ సో ఇప్పుడు క్లియర్ నైన్టీన్ లెవెన్లో ఢిల్లీకి షిఫ్ట్ చేస్తున్నారు సో అదే సమయంలో ఏంటంటేనన్నా అక్కడ ఏంటంటేనన్నా మన యొక్క కింగ్ సో అంటే ఎంపరర్ సో అప్పుడు ఉంటున్న ఎంపరర్ ఎవరంటే జార్జ్ ఫైవ్ జార్జ్ ఫైవ్ వచ్చేసి మన ఇండియాకి వచ్చేసి వస్తారు సో వారి యొక్క విసిట్ని అనుసరించి వాళ్ళు ఏంటంటేనన్నా ఒక గ్రాండ్ వెల్కమ్ కానీ ఒక సెరమనీ అనేది కండక్ట్ చేయాలి అవునా సో క్యాపిటల్ మూవ్ చేస్తున్నారు క్యాపిటల్ మూవ్ చేస్తున్నారు జార్జ్ ఫైవ్ వస్తున్నారు సో అందువల్ల ఢిల్లీ దర్బార్ అనేది కండక్ట్ చేస్తున్నారు ఎక్కడ ఢిల్లీలో దర్బార్ అనేది కన్ కండక్ట్ చేస్తున్నారు దర్బార్తో పాటు అక్కడ ఒక గ్రాండ్ సెరమనీ గ్రాండ్ వే అనేది అన్నీ కూడా క్రియేట్ చేయాలి సో దానికోసమే వాళ్ళు ఒక సెరమోనియల్ యాక్సెస్ సెంటర్ అనేది రెడీ చేయాలి ఓకేనా సెరమోనియల్ అంటే ఒక సెలబ్రేషన్స్ లాగా వాళ్ళని గౌరవపరుస్తూ అలాంటిది ఒకటి రెడీ చేయాలి అలాంటిది రెడీ చేశారు సో అదే ఈ యొక్క ఈరోజు మనం చూసిన కర్తవ్య సో అప్పుడు ఏంటంటే రాజు వచ్చిన రాజుబాట సో రాజబాట సో విధంగా ఏంటంటే అన్న ఆ కాలంలో రాజబాట కాబట్టి వాళ్ళు ఏంటి కింగ్స్ వే అనే పేరు పెట్టారు ఏంటది కింగ్స్ వే అంటే రాజు వచ్చాడు రాజు యొక్క దారి అనేది కింగ్స్ వే తర్వాత ఏంటంటేనన్నా మనకి ఇది ఎప్పుడు అప్పు అప్పట్లో వారు పెట్టిన పేరు అనమాట సో అలాగే అంటే రాజును గౌరవిస్తూ వారు నేమ్ అనేది చేశారు అలాగే ఇలాంటిదే యాక్చువల్గా ఈ పేరు ఎందుకు పెట్టారంటే కింగ్స్ వే అనేది లండన్లో కూడా ఒకటి ఉంది అందుకని ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి తర్వాత ఏంటంటే ఇక్కడ ఏంటంటే మనం నైన్టీన్ ఫార్టీ సెవెన్లో స్వతంత్రం వచ్చేసింది మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత మనము హిందీ పేరు మార్చేసాం అంటే హిందీ ట్రాన్స్లేషన్ హిందీ నేమ్ డైరెక్ట్గా కింగ్స్ వే హిందీలో మారిస్తే ఏంటి రాజ్పత్ కింగ్ అంటే రాజు వే అంటే దారి సో రాజ్ అంటే కింగ్ రాజ్పత్ అంటే దారి రాజ్పత్ సింపుల్గా మార్చేసామా సో ఈ విధంగా మార్చేసినారు సో ఇదంతా కరెక్ట్ కాదు ఇక నుంచి అనేసి ఇప్పుడు ఉంటున్న ప్రజెంట్ డే గవర్నమెంట్ వచ్చేసి దీన్ని ఈ యొక్క రాజ్పథ్ని ఏంటంటేనన్నా కర్తవ్య మార్క్ కినా కర్తవ్య మార్గం కినా లేదంటే కర్తవ్య పత్ ఓకేనా కర్తవ్య పత్ అంటే కర్తవ్యపత్ అంటే ఏంటి మన కర్తవ్యాన్ని గుర్తు చేస్తుంది రాజు నడిచిన మార్గంగా మనం గుర్తుపెట్టుకోదు మన కర్తవ్యాన్ని గుర్తుపెట్టుకోవాలనే విధంగా అనేది మార్చారనమాట అందుకనే కర్తవ్యపత్ అనేది మారింది సో ఇది చెబుతూ ఉంటే నాకు గుర్తొచ్చింది గుర్తొచ్చిందన్న ఇక్కడ మీకు తెలియని ఒక క్వశ్చన్ యూపీఎస్సీలో అడిగిన క్వశ్చన్ నేను మీకు చెప్తాను నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఓకేనా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి ఒక క్వశ్చన్ అనేది ఉంది సో మనం చూద్దాం ఓకేనా సో నేను నేనే చెప్పేస్తాను యాక్చువల్గా ఒక ఇద్దాం ఇద్దామనుకున్నాను పర్లేదు ఇది టూ థౌజండ్ ఎయిటీన్లో యూపీఎస్సీలో అడిగిన క్వశ్చన్ ఏంటంటేనన్నా ఫ్రీ ఇండియన్ లీజియన్ ఫ్రీ ఇండియన్ లీజియన్ సో ఫ్రీ ఇండియన్ లీజియన్ అనేది ఎవరు ఫామ్ చేశారు ఈ ఫ్రీ ఇండియన్ లీజియన్ని ఎవరు ఫామ్ చేశారు అనేది యూపీఎస్సీలో అడిగారు సో యాక్చువల్గా అన్న ఫ్రీ ఇండియన్ రీజియన్ని ఫామ్ చేసినట్టు వచ్చేసి సుభాష్ చంద్రబోస్ గారు ఓకేనా ఎస్సీ బోస్ అంటే సుభాష్ చంద్రబోస్ గారు అసలు ఈ ఫ్రీ ఇండియన్ రీజియన్ని ఏమంటారు అంటే టైగర్ లీజియన్ అని కూడా అంటారు ఏమంటారు టైగర్ లీజియన్ అని కూడా అంటారు అసలు ఏంటిది అనేది మనం స్టడీ చేసామంటే ఈ ఫ్రీ ఇండియన్ రీజియన్ లేదంటే టైగర్ రీజియన్ అనేది మన ఇండియన్స్ అనేవారు ఓకేనా ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో ఇండియన్స్ అంతా కూడా ప్రిజనర్స్ ఆఫ్ వార్ ఓకేనా ఇండియన్స్ అనేది ప్రెజనర్స్ ఆఫ్ వార్గా అనేది ఓకేనా ప్రిజనర్స్ ఆఫ్ వార్గా యుద్ధానికి వెళ్ళి అక్కడ జైల్లో మగ్గిపోతున్న మన ఇండియన్స్ ఎక్కడ యూరోప్లో ఓకేనా యూరోప్లో అలా ఉంటున్న ఆ ప్రెజనర్స్ అందరినీ కూడా కలుపుకుంటూ ఏంటంటే ఈ ఫ్రీ ఇండియన్ లీజియన్ అనేది ఒక ఇన్ఫాంట్రీ ఓకేనా ఇన్ఫాంట్రీ రెజిమెంట్గా అనేది ఫామ్ చేస్తారు ఓకేనా ఇన్ఫాంట్రీ రెజిమెంట్గా అనేది ఫామ్ చేస్తారు సో ఇది ఎవరి యొక్క సపోర్ట్తో అంటే అప్పట్లో ఉంటున్న జర్మన్ గవర్నమెంట్ ఓకేనా సో జర్మన్ గవర్నమెంట్ సపోర్ట్తో ఈ యొక్క ఫ్రీ ఇండియన్ లీజియన్ అనేది ఒక ఇన్ఫాంట్రీ రెజిమెంట్ రెజిమెంట్గానే సుభాష్ చంద్రబోస్ గారు అనేది ఫామ్ చేస్తారు సో అందుకే ఇది న్యూస్ యొక్క క్వశ్చన్ ఉంది టూ థౌజండ్ ఎయిట్లో ప్రలిమ్స్లో అనేది అడిగారు ఓకేనా ప్రిలిమ్స్లో అనేది అడిగారు దట్ ఈస్ వెరీ 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 క్రూషియల్ ఓకేనా సో నెక్స్ట్ కంటెంట్లోకి వెళ్దాం నెక్స్ట్ కంటెంట్లోకి వెళ్ళడానికి ముందు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అన్నమాట ఎవరైతే యూపీఎస్సి ఆప్షనల్ కావాలనుకుంటున్నారో పిఎస్ఐఆర్ సోషియాలజీ ఆంథ్రోపాలజీని పబ్బా పబ్బ్యాడ్ అలాగే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే తెలుగు లిటరేచర్ ఇలాంటి అద్భుతమైన ఆప్షన్స్ అంతా కూడా మీకు థర్టీ థౌజండ్ రూపీస్ ఫీజ్కి అవైలబిలిటీ అనేది ఉంది మన ఇన్స్టిట్యూషన్లో అలా కాదు సార్ నేను ఈఎంఐ పద్ధతిలో తెచ్చుకుంటాను అనుకుంటే కూడా మీకు ఫైవ్ రూపీస్ నెలసరి కట్టుకుంటూ కూడా పొందే అవకాశం అనేది మన యొక్క ఏఎల్టీఎక్స్ క్లాసెస్ తరపు నుంచి కూడా మీకు అందిస్తూ ఉన్నాము మీకు ఈ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అయ్యారు అంటే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది వారే అందిస్తారన్నమాట నెక్స్ట్ బ్యూటిఫుల్ కరెంట్ అఫేర్స్లోకి వెళ్ళిపోదామా సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ న్యూస్లో ఉందంటే సో ఇక్కడ చూడండి ఇండియా యొక్క ఫస్ట్ నేషనల్ వాటర్ బాడీ సెన్సెస్ అనేది కండక్ట్ చేస్తున్నారు మొట్టమొదటిసారిగా మన ఇండియాలో నేషనల్ వాటర్ బాడీ సెన్సస్ సో ఇక్కడ ఏంటంటేనన్నా సో నీటి వనరులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క లెక్కింపు అనమాట ఇది మీకు జియోగ్రఫీలో వస్తుంది ఎన్విరాన్మెంట్లోనూ వస్తుంది వెరీ 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 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో హియర్ వీ గెన్ అండర్స్టాండ్ దిస్ దిస్ ఈజ్ ఫస్ట్ వాటర్ బాడీ సెన్సెస్ దీని గురించి మనం చూస్తున్నాం ఫస్ట్ వాటర్ బాడీ సెన్సెస్ ఓకేనా సో వాటర్ బాడీ సెన్సెస్ సో లెట్ అస్ అండర్స్టాండ్ ఇట్ ఇన్ ఎ క్లియర్ ఫార్మెట్ ఓకేనా సో దీన్ని ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అనేది మనం తెలుసుకుందాం అన్నమాట సో ఇది మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి సో దీన్ని చేసే వాళ్ళు ఎవరు వాటర్ మినిస్ట్రీనే మనం ఏమంటున్నాం మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తిగా మార్చేసాం సో మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి తరపున నుంచి కూడా రీసెంట్గా అనేది మొట్టమొదటిసారిగా ఫస్ట్ ఎవర్ వాటర్ సెన్సెస్ అనేది మన ఇండియాలో అనేది వారు కండక్ట్ అనేది చేయనున్నారు సో ఈ కండక్ట్ అనేది ఎక్కడ రూరల్ గ్రామ స్థాయిలో అలాగే అర్బన్ సిటీ స్థాయిలో అన్ని లెవెల్స్లో కూడా వాళ్ళు చేయనున్నారు ముఖ్యంగా ఎందుకంటే ఇక నీటి వనరులంతా కూడా కబ్జాకి గురయ్యాయి ఎంక్రోచ్మెంట్కి గురవుతున్నాయి సో ఇక సెన్సస్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయంటే ఎంక్రోచ్మెంట్ లాంటివి అడ్డుకోవడానికి హెల్ప్ అవుతుంది దానికోసమే మనము దీన్ని కండక్ట్ అనేది చేస్తున్నారు సో అలాగే ఏంటంటేనైనా అసలు సెన్సస్ ఆఫ్ వాటర్ బాడీస్ అంటే ఏంటి సో దాని గురించి ఏంటి కొద్దిగా మనం బ్యాక్గ్రౌండ్ స్టడీ అనేది చేద్దాం సో ఇక్కడ మనకి వాటర్ బాడీ సెన్సెస్ కంటే ముందు ఇంకొక చిన్న విషయం మీకు గుర్తుండాలి ఏంటంటేనైనా మన ఇండియాలో సిక్స్త్ మైనర్ ఇరిగేషన్ సెన్ ఓకేనా మైనర్ ఇరిగేషన్ ఓకేనా మనకి మైనర్ ఇరిగేషన్ సెన్సెస్ కూడా జరుగుతుంది సో ఇది వేరు సో మైనర్ ఇరిగేషన్ సెన్సెస్లో సిక్స్త్ మైనర్ ఇరిగేషన్ సెన్సెస్ అనేది టూ థౌజండ్ సెవెంటీన్ మరియు ఎయిటీన్లో జరిగింది సో దానికి దీనికి రిలేటెడ్ ఏంటన మైనర్ ఇరిగేషన్ అన్నప్పుడు మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఒకటే వాళ్ళు సో కాల్ ఈ యొక్క లెక్కింపనే చేస్తూ ఉంటారు కాకపోతే ఇందులో ఏంటన్నా సో ఇది మైనర్ వాటర్ బాడీస్ సో మైనర్ వాటర్ బాడీస్కి మైనర్ ఇరిగేషన్ సెన్సెస్కి డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న మైనర్ వాటర్ బాడీస్ ఓకేనా మైనర్ వాటర్ బాడీ సెన్సెస్ ఏదైతే ఉందో ఓకేనా మైనర్ వాటర్ బాడీ సెన్సెస్ సో మైనర్ వాటర్ బాడీస్ ఓకేనా బాడీస్ సెన్సెస్ ఓకేనా సో సారీ యా వెయిట్ 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 మైనర్ వాటర్ బాడీస్ కాదు వాటర్ బాడీ సెన్సెస్ అంతే మైనర్ ఇరిగేషన్ మాత్రం సో వాటర్ బాడీస్ సెన్సెస్ ఏదైతే ఉందో ఈ వాటర్ బాడీ సెన్సెస్ ఏదైతే ఉంటుందో ఇందులో ఏంటంటే నన్న ఒక చిన్న విషయాన్ని కాదు ప్రతి విషయాన్ని ఇంక్లూడ్ చేస్తారు అంటే నేచురల్ విషయాన్ని కూడా ఓకేనా నేచురల్ వాటర్ బాడీస్ని ఇంక్లూడ్ చేస్తారు అలాగే మ్యాన్మేడ్ సో మనిషి చేస్తున్నా ఓకేనా మ్యాన్మేడ్ వాటర్ బాడీస్ని కూడా ఇంక్లూడ్ చేస్తారు తర్వాత అవన్నీ కాకుండా ఏంటంటేనన్నా సో మైనర్ ఎలిమెంట్స్ వరకు అంటే సింపుల్ పాండ్స్ కానీ చిన్న చిన్న కొలను ఏవైతే ఉన్నాయో ట్యాంక్స్ వాటర్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా లేక్స్ని చెరువులను ఎక్సెట్రా 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 ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళు డేటా అనేది క్యాల్కులేట్ చేస్తారు సో కాకపోతే ఇలాంటి సెన్సస్ అనేది ఇంతకు ముందు ఎక్కడంటే వెస్ట్ బెంగాల్లో అనేది వారు కండక్ట్ అనేది చేసి ఇక్కడ రిపోర్ట్ ప్రకారం ఏం చెప్తున్నారు అంటే మనకి ఇండియాలో ఇక్కడ రీసెంట్ రిపోర్ట్స్ నుంచి మనకేం అర్థమవుతుందంటే వెస్ట్ బెంగాల్లో సో చూడండి వెస్ట్ బెంగాల్లోనే అత్యధికమైన ఓకేనా వెస్ట్ బెంగాల్లోనే ఏంటంటే కన్నా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పాండ్స్ అండ్ రిజర్వాయర్స్ ఉన్నట్టు తెలిపారు ఓకేనా హైయెస్ట్ పాండ్స్ అండ్ రిజర్వాయర్స్ సో కాలంలో కానీ రిజర్వాయర్స్ విషయంలో తీసుకున్నారంటే సో ఈ యొక్క వెస్ట్ బెంగాల్లోనే ఎక్కువ ఉంది అనేది వాళ్ళు చేశారు సో తర్వాత తీసుకున్నారు అంటే ఏపీ సో ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ రాస్తున్నప్పుడు ఇవి మీకు చాలా ఇంపార్టెంట్ ఈ సెన్సెస్ ప్రకారం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ వచ్చేసి హయ్యెస్ట్ ట్యాంక్స్ ఉన్నట్టు చెప్పారు ఓకేనా హైయెస్ట్ ట్యాంక్స్ ఓకేనా హైయెస్ట్ ట్యాంక్స్ అనేది ఏపీలో ఉన్నట్టు వారి యొక్క డేటా తర్వాత తీసుకున్నారు అంటే తమిళనాడు సో తమిళనాడులో నా సో ఏదైనా హయ్యెస్ట్ ఉన్నప్పుడు అవి మీకు ఇంపార్టెంట్ సో తమిళనాడు అనేది హయ్యెస్ట్ లేక్స్ ఓకేనా తమిళనాడులో అత్యధికమైన లేక్స్ అనేది కోలంలో ఏవైతే ఉన్నాయో అవి ఉన్నాయని చెప్తున్నారు సో అలాగే మహారాష్ట్ర సో మహారాష్ట్ర తీసుకుంటున్నాము అంటే మహారాష్ట్ర వచ్చేసి వాటర్ కన్జర్వేషన్స్ ఓకేనా వాటర్ కన్జర్వేషన్ స్కీమ్స్లో చాలా టాప్ పొజిషన్లో ఉన్నట్టు చెప్పారు అంటే వాటర్ కన్జర్వేషన్ అంటే నీటి వనరులను కాపాడడం కోసం నీటిని కాపాడుకోవడం కోసం వాటర్ కన్జర్వేషన్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఫస్ట్ పొజిషన్లో మీ యొక్క మహారాష్ట్ర అనేది ఉంటుందన్నమాట సో దీంట్లో గ్రామ స్థాయిలో ఇక్కడ చూడండి రూరల్ దీంట్లో ఏంటి గ్రామ స్థాయిలో నైంటీ సెవెన్ పాయింట్ వన్ పర్సెంటేజ్ వాటర్ బాడీస్ ఉన్నట్టు అర్బన్ ఏరియాస్లో చాలా 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 తక్కువ అర్బన్ ఏరియాస్లో నీళ్ళు తాగేస్తున్నారే కానీ నీళ్ళు లేవు అన్నమాట టూ పాయింట్ నైన్ పర్సెంటేజ్ మాత్రమే వాటర్ బాడీస్ అనేది ఉన్నట్టు వాళ్ళు చెబుతూ ఉన్నారు సో చిన్న చిన్న చెక్ డ్యామ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కాలకులేట్ చేస్తున్నారు సో హైయెస్ట్ వెస్ట్ బెంగాల్ గుర్తుపెట్టుకోండి సో అలాగే హయ్యెస్ట్ లిస్ట్లో తీసుకుంటున్నారు అంటే టోటల్గా ఓకేనా టోటల్ వాటర్ బాడీస్ ఓకేనా టోటల్ కౌంట్ ఓకేనా టోటల్ కౌంట్లో తీసుకున్నారు అంటే టోటల్ కౌంట్లో నన్నా సో ఏపీ తెలంగాణ ఎగ్జామ్స్కి మీకు ఇది ఉపయోగపడచ్చు తెలంగాణ లిస్ట్ లేదు నో ప్రాబ్లం బట్ యాక్చువల్గా ఏంటంటే అన్నా సో ఓవరాల్గా టోటల్ డీటెయిల్స్లో తీసుకున్నారు అంటే వెస్ట్ బెంగాల్ ఉంటుంది తర్వాత యూపీ ఉంటుంది తర్వాత ఏపీ ఉంటుంది సో మూడవ స్థానంలో ఏపీ ఉంది కాబట్టి ఈ టర్మ్స్ అనేది మీకు ఏపీ కరెంట్ అఫేర్స్లో కూడా ఏపీ ఎగ్జామ్స్లో కూడా హెల్ప్ అనేది అవుతుంది కాకపోతే ఇక్కడ రూరల్లో నైంటీ సెవెన్ పాయింట్ వన్ పర్సెంటేజ్ ఉన్నా కానీ దాంట్లో అసలైన కష్టకాలం నన్నా నైంటీ ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ అంతా కూడా ఎంక్రోచ్మెంట్కి గురైంది ఎంక్రోచ్మెంట్ అంటే ఏంటి ఆక్రమణ కింద సో ఎవరో ఒకరు అంతే కదన్న గ్రామస్థాయిలో అంతా పెద్దలు ఇది డైలాగ్ తీసుకొని మొత్తం అంతా కూడా ఆక్రమణలోనే ఎక్కువగా ఉంటుంది అది అసలైన సమస్య సో ఇప్పుడు ఈ సెన్సస్ ద్వారా ఏంటంటే అన్న ఈ ఆక్రమణ ప్రాంతం అనేది మనం చాలా వరకు తగ్గించడానికి అనేది అలాగే ఫ్యూచర్ అసెట్స్ రాబోయే కాలంలో వాటిని సంరక్షిస్తూ చాలా వరకు అద్భుతంగా కాపాడుకోవడానికి అనేది ఇవి తీస్తుంది అంతే కదన్నా మీ ఇంటి పట్టా మీ దగ్గర ఎందుకు ఎందుకుంటుందన్న మీ దగ్గర మీరు ఇంటి పట్టా ఇంటి డీటెయిల్స్ ఇంటి మ్యాప్ ఉందంటే ఎదుటి వచ్చేసి మీ స్థలంలో ఆక్ర మన చేయకుండా ఉండడానికి హెల్ప్ అదే అదేవిధంగా ఇక్కడ ఉంటున్న సెన్సస్ కూడా అదేనన్నా మనకి ప్రాపర్గా పాత నీటి వనరులు ప్రతి ఒక్క దాని యొక్క డీటెయిల్స్ ఉందంటే అప్పుడు ఎవరూ కూడా దాన్ని ఆక్రమణ చేసుకోలేరు కదా సో అది సో ఆ విధంగా ఎంక్రోచ్మెంట్ ఇలాంటి వాటిని అవాయిడ్ చేయడానికి వాటర్ సెన్సెస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అనేది చెబుతూ ఉన్నారు సో ఇక్కడ చూడొచ్చు సో ఇక్కడ క్లైమేట్ చేంజ్ ఫ్లడ్ వర్షాలు ఎలాంటి వాటి వస్తున్నా కానీ వాటిని అడ్డుకోవడానికి అలాగే మనం జాగ్రత్తగా నీటి వనరులను కాపాడుకోవడానికి ఇవన్నీ కూడా మెయిన్స్ లెవెల్ రైటింగ్లో మనకి జనరల్ టర్మ్స్లో మనము చూడొచ్చునన్న సో టు ద కోర్ ఎలిమెంట్స్లోనే మనం చూసాము జనరల్ ఎలిమెంట్స్ అనేది వాళ్ళు ఇచ్చున్నారు ఓకేనా దిస్ ఇస్ వాట్ అబౌట్ ద ఆర్టికల్ స్పీక్స్ అబౌట్ ఓకేనా సో ఇంకొక చిన్న విషయం నేను యాడ్ చేయాలనుకున్నాను లెట్ మీ యాడ్ ఇట్ వాట్ ఆర్ ఎక్స్క్లూడెడ్ వాటర్ బాడీ సెన్సెస్ చేస్తున్నప్పుడు ఎక్స్క్లూడెడ్ ఏవి సో చూడండి ఎక్స్క్లూడెడ్ అంటే వేటిని వాటర్ బాడీ సెన్సెస్లో తీసేశారు అంటే వాటిని ఇంక్లూడ్ చేయలేదు అనమాట సో అందులో ముఖ్యంగా సెవెన్ టైప్స్ ఓకేనా సెవెన్ టైప్స్ అనేది వారు ఎక్స్క్లూడ్ అనేది చేసారు అంటే వాటిని ఇంక్లూడ్ చేయలేదు ఇక్కడ నుంచి వాటిని మనం వాటర్ బాడీస్ కౌంట్లో తీసుకోవాలన్నమాట అందులో ఓషన్స్ లగూన్స్ అంటే వాటర్ బాడీ సెన్సెస్లో ఈ ఓషన్స్ లగూన్స్ని వాళ్ళు లెక్కేసుకోరు తర్వాత రివర్స్ చిన్న చిన్న నదులు కానీ పెద్ద నదులు కానీ స్ట్రీమ్స్ కానీ అంటే ప్రవాహంలో ఉంటున్న కాలువలు కానీ తర్వాత స్ప్రింగ్స్ కానీ ఓకేనా స్ప్రింగ్స్ కానీ తర్వాత వాటర్ ఫాల్స్ కానీ అంటే వాటర్ బాడీ సెన్సెస్లో వాటర్ ఫాల్స్ రావు అనమాట తర్వాత కెనల్స్ అనేవి రావు ఎక్సెట్రా 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 ఓకేనా సో తర్వాత ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ఫ్లోయింగ్ ఫ్రీ ఫ్లోయింగ్ ఫ్రీ ఫ్లోయింగ్ ఉన్నటువంటి వాటిని ఏంటే కన్నా వాటర్ బాడీ సెన్సెస్లో వారు ఇంక్లూడ్ అనేది చేసుకోరు తర్వాత స్విమ్మింగ్ పూల్స్ ఏవైతే ఉన్నాయో ఓకేనా స్విమ్మింగ్ పూల్స్ ఏవైతే ఉన్నాయో సో అవి కూడా వాటర్ బాడీ సెన్సెస్లో రావు తర్వాత ఏంటంటే కవర్డ్ ట్యాంక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ హోల్డ్ ట్యాంక్స్ ఉంటాయి చూసారా హౌస్ హోల్డ్ ట్యాంక్స్ కానీ కవర్ చేసిన ట్యాంక్స్ కానీ ఓకేనా సో అవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు ఇంక్లూడ్ చేసుకోరు తర్వాత ఏంటంటే ఏనన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్టరీస్ కంపెనీస్ ముఖ్యమైన ప్లేసెస్లో పెద్ద ఫ్యాక్టరీ ట్యాంక్స్ కానీ వాటర్ ట్యాంక్స్ అనేది వాళ్ళు స్థాపించుంటారు తర్వాత ఏంటైనా మైనింగ్ యాక్టివిటీస్ కానీ ఓకేనా మైనింగ్ కానీ బ్రిక్ కిల్లింగ్స్ కానీ ఓకేనా ఇటుకురాళ్ళు ఇవన్నీ కడుతుంటారు కదా సో బ్రిక్ కిల్లింగ్స్ కానీ అలాగే పిట్స్ కానీ కొన్ని గుంటలు తవ్వడం కానీ అలా చేసి టెంపరీ వాటర్ బాడీస్ టెంపరీ అంటే కొంతకాలం ఉంటుంది తర్వాత వాటిని మూసివేయడం అనేది జరుగుతుంది వాటిని కూడా ఇంక్లూడ్ చేసుకోరు సో అలాగే ఏంటైనా వాటర్ ట్యాంక్స్ అంటే క్యాటిల్ ఓకేనా సో క్యాటిల్ పశువులు అలాగే వాటి డ్రింకింగ్ కోసం ఓకేనా డ్రింకింగ్ వాటర్ కోసం మనం పశువులు కానీ మనకు కూడా డ్రింకింగ్ వాటర్ కోసం కొన్ని మనము ఓపెన్ వాటర్ ట్యాంక్స్ అనేది తీసుకుంటాం ఓకేనా ఓపెన్ వాటర్ ట్యాంక్స్ ఓకేనా ఓపెన్ వాటర్ ట్యాంక్స్ అనేది కంట్రోల్ కన్స్ట్రక్ట్ చేస్తాము వాటిని కూడా ఏంటంటే ఈ వాటర్ బాడీ సెన్సెస్లో ఇంక్లూడ్ చేయరు అనమాట వీటన్నిటిని కూడా ఏంటంటే మనము ఈ యొక్క వాటర్ బాడీ సెన్సెస్లో మనము కలుపుకోమనేది ఇక్కడ క్లియర్గా చెప్పారు ఇప్పుడు ఇది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను క్వశ్చన్ ఏంటంటే వాట్ ఆర్ ద ఓకేనా వాట్ ఆర్ ద థ్రెడ్స్ సో చూడండి వాట్ ఆర్ ద

సిగ్నిఫికెన్స్ ఆఫ్ వాటర్ బాడీస్ అంటే ఏం చెప్తాను సో ఇరిగేషన్ వాటర్ టు డ్రింకింగ్ వాటర్ బెనిఫిట్ టు ద అనిమల్స్ బెనిఫిట్ టు ద హ్యూమన్స్ ఇలా పాయింట్ టు పాయింట్ చెప్పే విధంగా మీరు థీరీలు రాయాల్సిన అవసరం అసలు థ్రెడ్స్ అన్నప్పుడు అసలు ఏం థ్రెడ్స్ మీరు ఏంటంటే మెయిన్స్ లో కాకుండా ఒక పాయింట్ టు పాయింట్ రాయండి రేపు ఈ పాయింట్స్ మీకు మెయిన్స్ రాస్తున్నప్పుడు అద్భుతంగా అనేది గుర్తొస్తుంది సో పార్టిసిపేట్ చేయండి కొద్దిగా సో ఈ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కూడా రోజుకి ఒక క్వశ్చన్ మీకు పార్టిసిపేట్ చేస్తారు ఓకే ఆ టాపిక్ నుంచి నచ్చింది బాగుంది ఇవ్వండి సార్ అని అన్నారు అంటే ఐ విల్ గివ్ యూ ఓకేనా సో అందువల్ల పార్టిసిపేషన్ బట్టేనా అసలు ఒకరు కూడా కమెంట్ చేయకుండా నేను క్వశ్చన్స్ ఇస్తూ ఉన్నా అంటే ఇట్స్ వేస్ట్ వేస్ట్ ఆఫ్ టైం సో పార్టిసిపేట్ చేశారు పాయింట్ వైజ్ ఒక సిక్స్ పాయింట్స్ రాయించాలి ఓకేనా సిక్స్ పాయింట్స్ రాయండి సిక్స్ పాయింట్స్ అలా టైప్ చేసి పోస్ట్ చేయండి సో చూద్దాం ఎంతమంది ఆన్సర్ చేస్తున్నారు సో గైస్ టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ విషయంలో వచ్చారంటే ఇక్కడ మైక్రో బ్లాగింగ్ సైట్స్ గురించి ఇచ్చారు సో ఇక్కడ వాట్ ఈస్ బ్లూ స్కై లేటెస్ట్ మైక్రో బ్లాగింగ్ యూపీఎస్సికి ఎక్కువ ఓరియంటెడ్ కాదు ఇవన్నీ కూడా కార్పొరేట్ ఫీల్డ్ సో అందువల్ల దీని గురించి ఎక్కువ చదవద్దు సో సింపుల్గా చెప్పేస్తాను చూడండి బ్లూ స్కై అనేది ఏంటంటే నన్న కొత్తగా అనేది ఇప్పుడు ఈ మధ్య మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ సో ఇప్పుడు మైక్రో బ్లాగింగ్ అంటేనే మీకు యూపీఎస్సీలో ఇంపార్టెంట్ మైక్రో బ్లాగింగ్ అంటే ఇంతకుముందు యూట్యూబ్ చూసుకున్నారు అనుకోండి యూట్యూబ్ అనేది వీడియోస్ మాత్రమే వచ్చేది నా టోటల్ వీడియోస్ అనేది వచ్చేది గంటలు గంటలు నిమిషాల నిమిషాలు అలా వచ్చేది ఇప్పుడు ఏంటి యూట్యూబ్ అంటే ఏంటి షార్ట్స్గా మారిపోయినా అంటే యూట్యూబ్ అంటే ఏంటి ఇప్పుడు షార్ట్స్ ఓకేనా షార్ట్స్ అంటే ఏంటి అరవై సెకండ్లు ఓకేనా ఎలాగైతే ఒక కంటెంట్ అనేది ఒక వీడియో కంటెంట్ అనేది అరవై సెకండ్లో అదే అదేవిధంగా ఏంటంటే అంటే ఒక ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫుడ్ కుకింగ్ వీడియో అనుకోండి ఒక ఇరవై నిమిషాలు పదహైదు నిమిషాలు ఉండే ఫుడ్ కుకింగ్ ఛానల్ అనేది వీడియో అనేది ఇప్పుడు అరవై సెకండ్లో కూడా వస్తుంది అంటే ఏంటి షార్ట్ అండ్ క్రిస్పీగా కంటెంట్ అనేది ప్రజెంట్ చేస్తున్నారు ఈ మైక్రో బ్లాగింగ్ కూడా అంతే అంటే పేరాల్ పేరాల్ రాయకుండా ఆ పారాల్ పేరాల్ చెప్పాల్సిన కంటెంట్ని క్యూట్గా సింపుల్గా ఓకేనా కన్సైజ్గా ఓకేనా కన్సైజ్గా అంటే చాలా సింపుల్గా అనేది రిప్రజెంట్ చేయగలగ చేయగలిగారు అంటే దాన్నే మనం ఏమంటామంటే మైక్రో బ్లాగింగ్ సో మైక్రో బ్లాగింగ్ అంటే ఏంటి సో మైక్రో బ్లాగింగ్ అంటే పెద్ద పెద్ద కంటెంట్ పెద్ద పెద్ద విషయాలు రాయకుండా సింపుల్గా అనేది రాయడాన్ని మనం మైక్రో బ్లాగింగ్ అంటాం సో ఇది ఏంటంటే ఇదేంటంటేనన్నా యూజర్స్ అనే వాళ్ళు ఓకేనా మైక్రో పోస్ట్ అంటారు సో మైక్రో పోస్ట్ అంటే చిన్న చిన్న పోస్ట్ ఓకేనా చిన్న విషయాలతో ఏంటంటే చిన్న పోస్ట్తో వాళ్ళు ఈజీగా ఇంట్రాక్ట్ అవ్వగలిగింది సో అలాగే ఏంటంటేనన్నా దాంతోపాటు వీడియో లింక్ కానీ ఓకేనా వీడియో కానీ ఆడియో కానీ తర్వాత ఇమేజ్ కానీ ఇలాంటి ఒక పోస్టింగ్తో సాటు ఏంటంటేనన్నా సో వీరేంటేనన్నా సో ఆడియో వీడియో ఓకేనా సో ఇవన్నీ కూడా వాళ్ళు పోస్ట్ చేసుకునేసి ఏంటంటే అన్న ఇంటరాక్ట్ చేయడానికి క్లోజెస్ట్ ఫ్రెండ్లో ట్రెండింగ్ టాపిక్స్ని వాళ్ళు ప్రమోట్ చేయడానికి అలాగే సెలబ్రిటీస్ వీళ్ళంతా ఉండడం వల్ల ఇది హైలైట్ అయిపోయింది సో కాకపోతే ఇప్పుడు మైక్రో బ్లాగింగ్ సైట్లో మీకు ఇంపార్టెంట్ గుర్తు అంటే ట్విట్టర్ అన్నిటికన్నా మీకు మైక్రో బ్లాగింగ్ అంటే మీకు గుర్తు రావాల్సిన ట్విట్టర్ కానీ ట్విట్టర్ ఏమైంది ఎలన్ మస్క్ గారు కొనేసారు కొనేసిన తర్వాత ఏంటి ట్విట్టర్ అనేది చాలా వరకు సఫర్ అవుతూ ఉంది పడిపోతూ ఉంది కాకపోతే ట్విట్టర్కి ఆల్టర్నేటివ్గా ఈ బ్లూ స్కై రావచ్చు అనేది వారి యొక్క ఊహ అలాగే దీని యొక్క తయారీ అంటే సో ఈ యొక్క బ్లూ స్కై యొక్క ఈ యొక్క సో కాల్డ్ సీఈఓ ఎవరంటే జే గ్రాబర్ జే గ్రాబర్ వచ్చేసి యాక్చువల్గా టూ థౌజండ్ నైన్టీన్లో ఫార్మర్ ట్విట్టర్ సీఈఓ జాక్ డార్సే వారి యొక్క సపోర్ట్తోనే ఇతను కూడా ఫామ్ చేశారు సో అతను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ సో అందువల్లనే ఈ ప్రాజెక్ట్ అనేది ట్విట్టర్కి సిమిలర్గా ఉంది కాబట్టి దాన్ని రిప్లేస్ చేస్తుందని చెప్తున్నారు ఈ మైక్రో బ్లాడ్ ప్లాట్ఫామ్ని సోషల్ మీడియా వెబ్సైట్ని తయారు చేసింది ఎవరంటే ఏటీ ప్రోటోకాల్స్ అథెంటికేటెడ్ ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్స్ అంటారు ఏటీ ప్రోటోకాల్స్ వారి ద్వారానే దీన్ని తయారు చేయడం అనేది జరిగింది చాలా వరకు ఏంటంటే దానికి సిమిలర్గానే ఉంటుంది ఇందులో కూడా ఏంటనే ఫాలోవర్స్ ఉంటారు మీడియా ఉంటారు వర్క్ ఉంటారు డేటా ఉంటారు అవన్నీ కూడా ఉంటుంది దిస్ ఈస్ వార్ ది హార్ ప్లానింగ్ కాకపోతే మైక్రో బ్లాగింగ్ సైట్స్లో ఇప్పుడు కాంపిటీషన్లో ఉన్నాయి ట్విట్టర్ ప్లేస్ని తీసుకోవడానికి ఒకటి బ్లూ స్కై ఇంకోటి డోన్ సో ఇవన్నీ కూడా సర్వే అవుతూ ఫైట్ చేస్తూ ఉన్నాయి నేను నువ్వు ఎవరు తీసుకుంటాం దాని స్థాయిని అనేది పోరాడుతూ ఉన్నాను సో సేమ్ టు సేమ్ ఇక్కడ బ్లూ స్కైలో కూడా ఏంటంటేనైనా కమెంట్ ఉంటుంది షేర్ ఉంటుంది హార్ట్ పోస్ట్ అనేది ఉంటుంది సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ అంటే ఏంటంటే సిమిలర్ టు ట్విట్టర్ అనేది ఉంటుంది సో అది దీని కంటెంట్ అంతకంటే ఎక్కువ చదివితే సోది తప్ప ఈ కంటెంట్లో అయితే ఎక్కువ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మనకి యూపీసీ పాయింట్ ఆఫ్ వ్యూ లేదు బట్ మైక్రో బ్లాగింగ్ అంటే ఏంటో మీకు అర్థం అవ్వాలి మైక్రో బ్లాగింగ్ అంటే పెద్ద పేరా రాయకుండా సింపుల్ కన్సైన్స్గా క్యూట్గా ఒక లిమిటెడ్ వర్డ్స్తో ఏంటంటే ఒక ఆర్టికల్ కానీ ఒకటి రాయడం ఒక కంటెంట్ని డెవలప్ చేయడం దాన్ని మైక్రో బ్లాగింగ్ అంటారు ఎలాగైతే చూడండి యూట్యూబ్ షార్ట్స్ ఎలాగొచ్చాయో టిక్ టాక్ ఎలా వచ్చిందో ఆ విధంగా ఇన్స్టా రీల్స్ ఎలా వచ్చి ఆ విధంగా పెద్ద పెద్ద కంటెంట్ని సింపుల్గా ఒకే చిన్న వీడియోలో ఇచ్చేలాగా పెద్ద పెద్ద పారాగ్రాఫ్ కంటెంట్ని కన్సైన్స్గా అద్భుతంగా చిన్నగా వాళ్ళ యొక్క ఐడియాలజీని రిప్రజెంట్ చేయడమే మైక్రో బ్లాగింగ్ సో ఓకే స్టూడెంట్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటంటే ద పొజిషన్ పేపర్ సో చైనా ఇమేజ్ పొజిషన్ పేపర్ వాట్ ఇట్ మీన్స్ సో ఇక్కడ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చైనా మరియు వాటికి ఉంటున్న సంబంధాలు వాటి గురించి మనం తెలుసుకోవాల్సింది సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అన్న ఎడిటోరియల్లో చాలా అద్భుతంగానే చెప్పడం జరిగింది లెటర్స్ అండర్స్టాండ్ ఇట్ ఇన్ అ బ్రీఫ్ అండ్ డీటెయిల్ ఫార్మేట్ ఓకేనా సో యా సో దేని గురించి ఇది చైనా వారు ఏంటి పొజిషన్ పేపర్ ఏంటిది పొజిషన్స్ ఓకేనా పొజిషన్ పేపర్ అనేది రిలీజ్ చేశారు అసలు ఈ పేపర్ ఏంటి ఏంటి ఎందుకు రిలీజ్ చేశారు ఇప్పుడు చైనా అందరికీ కూడా ఒక గొప్ప వ్యక్తిగా కనిపిస్తున్నారు చాలా మంచి విషయాలు అనేది చేస్తూ వాళ్ళు ఇనిషియేటివ్ అనేది తీసుకొస్తున్నారు సో ఎందుకంటే నన్న ఇది జరిగింది ఎప్పుడంటే ఏప్రిల్ ఓకేనా ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఏం జరిగింది అంటే సో ఫారిన్ మినిస్టర్ ఫారిన్ మినిస్టర్ ఎవరు ఆఫ్ఘనిస్తాన్ ఎక్కడ మీటింగ్ నన్న సమర్ఖండ్ ఓకేనా సమర్ఖండ్ అనే ఒక ప్రాంతంలో ఓకేనా సమర్ఖండ్ ఉందంటే ఉజ్బెకిస్తాన్ ఓకేనా ఉజ్బెకిస్తాన్లో సమర్ఖండ్లో ఏంటంటేనన్నా సో రెండు దేశాలు ముఖ్యంగా ఏంటంటేనన్నా ఆఫ్ఘాన్ ఓకేనా ఆఫ్ఘన్ మరియు చైనా ఒకవైపు ఆఫ్ఘన్ ఇంకోవైపు చైనా సో ఈ రెండు దేశాల యొక్క ఫారిన్ మినిస్టర్ సో ఈ రెండు దేశాల యొక్క ఫారిన్ మినిస్టర్స్ ఎవరు ఫారిన్ మినిస్టర్స్ అనేది మీట్ అయ్యారు వారిద్దరు మీట్ అయిన తర్వాత ఇద్దరు కూడా ఏంటంటేనైనా డిస్కషన్ పెట్టి వాళ్ళు కొన్ని రిపోర్ట్స్ అనేది ఇచ్చారు సో దాన్నే ఏమంటారు అంటేనన్నా లెవెన్ పాయింట్ పాలసీ ఓకేనా లెవెన్ పాయింట్ పాలసీ పేపర్ సో వాళ్ళు రిలీజ్ చేసింది లెవెన్ పాయింట్ పాలసీ పేపర్ అంటే దీని ద్వారా ఏంటంటేనైనా చైనా మరియు సో కా ఆఫ్ఘనిస్తాన్ ఇద్దరి మధ్య ఒక కోఆర్డినేటెడ్ పాలసీ ముఖ్యంగా ఏంటంటేనన్నా ఆఫ్ఘన్ ఇష్యూ ఆఫ్ఘాన్లో అతిపెద్ద సమస్య ఉంది మనందరికీ తెలిసిందే ఆఫ్ఘాన్లో చాలా వరకు మీడియేటింగ్ అనేది యుఎస్ గవర్నమెంట్ అనేది చాలా రోజులు చేసింది కాకపోతే అది ఫెయిల్యూర్ అయిపోయి వెళ్ళిపోయింది సో అక్కడ ఉంటున్న ఇష్యూ ఏంటంటే తాలిబాన్లు ఈ తాలిబాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి సో అక్కడున్న ఆఫ్ఘనిస్తాన్లో ప్రశాంతత అనేది ఎలా తీసుకురావాలి సో అనే దానికోసం వారు వర్క్ చేస్తున్నారు కాకపోతే ఇక్కడ లెవెన్ పాయింట్ పేపర్లో మనకు అర్థం ఏంటంటే చైనా చైనా వచ్చేసి గ్లోబల్ ఇమేజ్ ప్రపంచ స్థాయిలో వారి యొక్క స్థాయి అనేది ఏ విధంగా మార్చుకుంటూ ఉన్నారు అనేది మనకి అర్థమవుతుంది సో ఇక్కడ ఏంటంటేనన్నా ముఖ్యంగా వారు సో చైనా యొక్క అప్రోచ్ ఓకేనా అప్రోచ్ తీసుకుంటున్నారు అంటే ఆఫ్ఘనిస్తాన్ పరంగా వాళ్ళు చాలా వరకు ఒక పాజిటివ్ అప్రోచ్ అనేది తీసుకొస్తూ ఉన్నారు ముఖ్యంగా ఏంటంటేనన్నా సో ఇక్కడ ఇండిపెండెన్స్ సో వాళ్ళు ఏంటంటే ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్ యొక్క ఇండిపెండెన్స్ని రెస్పెక్ట్ చేస్తూ ఉన్నారు తర్వాత సవర్నిటీ ఓకేనా సో ఆఫ్ఘనిస్తాన్ యొక్క సోవర్నిటీ అంటే స్వయ పరిపాలన ఏ యొక్క కంట్రీ అండర్లో లేకుండా వాళ్ళు స్వయ పరిపాలన చేసుకోవడానికి అలాగే టెరిటరీ ఓకేనా టెరిటోరియల్ ఓకేనా టెరిటోరియల్ ఓకేనా టెరిటోరియల్ ఇంటిగ్రిటీ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ ఇవన్నీ కూడా రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు ఏంటంటేనన్నా ఈ యొక్క ఆర్ట్ ఈ యొక్క పేపర్స్ అనేది రిలీజ్ చేశారు కాకపోతే ఏంటంటే ఐ అప్రోచ్ అనేది డి క్రిటిసైజ్డ్ ముఖ్యంగా ఏంటంటే అన్నా క్రిటిసైజ్ అనేది చేశారు ఈ క్రిటిసైజ్ అనేది ఎవరిని చేశారంటే ముఖ్యంగా వెస్టర్న్ పవర్స్ ఓకేనా క్రిటిసైజ్ అనేది వెస్టర్న్ పవర్స్ ముఖ్యంగా వెస్టర్న్ పవర్స్ ఏదైతే ఉన్నాయో సో వెస్ట్ పవర్స్ అంటే మన యొక్క యూఎస్ వీళ్ళందరినీ కూడా ఏంటన్నా వెస్ట్ పవర్స్ అనేది ఫెయిల్యూర్ అయ్యాయి అంటే ఆఫ్ఘనిస్తాన్లో ప్రశాంతత తెస్తా మార్పు తెస్తా అని చెప్పి ఇక్కడ ఫెయిల్యూర్ అయ్యాయి వాళ్ళు డెమోక్రసీ నెలకొల్పుతా అన్నారు ఎక్కడ సాధించలేకపోయారు కదా అని ప్రశ్నిస్తూ వీరు ఇక్కడ క్వశ్చన్ అనేది రైజ్ చేశారు ఇప్పుడు చైనా యొక్క అప్రోచ్లో మనకేమర్థం అవుతుందంటే చైనా వచ్చేసి సో ఇప్పుడు యూఎస్ని అవుట్ పాస్ చేస్తుంది కింద యూఎస్ని అవుట్ పాస్ చేస్తుంది సో అటు ఓకేనా వాళ్ళ యూఎస్ని దాటుకుంటూ ఈ ప్రాంతంలో చాలా వరకు ఈ రీజియన్స్ అన్నింటిలో కూడా సో రీజనల్ గ్రూపింగ్ అనేది చేస్తుంది కానీ రీజనల్ అంటే ప్రాంతీయంగా ఏంటంటే కొన్ని గ్రూపింగ్స్ అనేది చేస్తుంది ఆ గ్రూపింగ్స్ కూడా ఏంటంటే సక్సెస్ఫుల్గా ఉంటున్నాయనేది వాస్తవం అనమాట అందులో మనకి ముఖ్యంగా ఏంటంటే షాఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ తీసుకోండి అలాగే మాస్కో ఓకేనా మాస్కో ఫార్మేట్ డైలాగ్ ఓకేనా మాస్కో ఫార్మేట్ డైలాగ్ తీసుకోండి సో ఇలా ఎన్నోనన్నా సో మొత్తానికి ఏంటంటేనన్నా చైనా చైనా వచ్చేసి ఒక ప్లాన్డ్గా ప్రపంచ స్థాయిలో సూపర్ పవర్గా ముఖ్యంగా ఫారిన్ మినిస్టర్ ఫారిన్ మినిస్టర్స్ మీటింగ్ కానీ అలాగే సీఏ ఓకేనా సీఏపీ అంటే చైనా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ట్రై ఓకేనా ట్రై మీటింగ్ ఒకటి ఇవన్నీ కూడా ఏంటి మెల్లమెల్లగా ఈ ప్రాంతంగా అనేది ఒక ఆల్టర్నేటివ్ లాగా ఒక ప్రాబ్లంని సాల్వింగ్ లాగా ఒక బిగ్ బ్రదర్ లాగా ఏంటంటేనైనా చైనా అనేది ముందుకొస్తూ ఉంది సో అలాగే ఈ ప్రపంచ దేశాల్లో ఈ యొక్క చుట్టుపక్కల ఉన్న దేశాలతో వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటూ చైనా వచ్చేసి ఏంటంటేనన్నా ఖచ్చితంగా చైనా అనేది కఠినమైన చర్యలు తీసుకుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ అంటే టెర్రరిజం ఆఫ్ఘనిస్తాన్లో ముఖ్యంగా టెర్రరిజం కానీ ఎక్స్ట్రీమిజం కానీ ఓకేనా టెర్రరిజం కానీ ఎక్స్ట్రీమిజం కానీ తర్వాత సపరేటిజం సపరేటిజం కానీ ఓకేనా సపరేటిజం కానీ నెక్స్ట్ తాలిబాన్ కానీ వాటన్నిటిని కూడా ఏంటంటే చాలా స్ట్రిక్ట్గా అనేది వ్యతిరేకిస్తుంది చైనా సో అలాగే వాటిని ఫౌండ్ ఫైట్ చేయడానికి వాటిని ఓవర్కమ్ చేయడానికి ఏంటంటేన వీరు ఆల్టర్నేటివ్ క్యాపబిలిటీస్ అంటే కౌంటర్ టెర్రరిజం మెథడ్స్లో కౌంటర్ టెర్రరిజం మెథడ్స్లో సో ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్ ప్రయత్నించే అయిపోయింది కాకపోతే ఇప్పుడు మేము ప్రయత్నిస్తాము మేము కొత్త తరహాలో మేము కౌంటర్ టెర్రరిజం క్యాపబిలిటీస్ అనేది మీకు పెంచుతాము అనేది వీరు క్లియర్ కట్గా అనేది ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్కి అనేది నమ్మకం అనేది ఇచ్చున్నారు సో కాకపోతే ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది నాన్న ఇంకొక విషయం ఏంటంటే సో ఇక్కడ చైనాకి ఆల్రెడీ ఒక సమస్య ఉంది చైనాకు ఉంటున్న సమస్య ఏంటి చైనాకు ఉంటున్న సమస్య ఏంటంటే నాన్న మీకు చూడండి ఈస్ట్ టర్కిస్ ఓకేనా ఈస్ట్ టర్కిస్తాన్ ఓకేనా ఈస్ట్ టర్కిస్తాన్ ఈస్ట్ టర్కిస్తాన్ ఇస్లామిక్ మూమెంట్ సో ఈస్ట్ టర్కిస్తాన్ ఇస్లామిక్ మూమెంట్ అనేది ఒక గ్రూప్ అనమాట సో వీరితో చైనాకు ఆల్రెడీ సమస్య ఉంది అది ఎలా హ్యాండిల్ చేస్తారో చూద్దాం సో ఇది అర్థం అవ్వాలంటే మీకు ఈస్ట్ టర్కిస్తాన్ అనేది ఎక్కడ పోరాటం చేస్తున్నారని మనకు అర్థం అవ్వాలి నేను కాల్ అని చెప్పాను కదా ఇప్పుడు ఈస్ట్ టర్కిస్తాన్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది వారి యొక్క మ్యాప్ ఏంటి అనేది చూపిస్తాను తర్వాత మీకు అర్థమవుతుంది సో గైస్ ఈ ఇమేజ్ చూడండి నేను ఇక్కడ నుంచి క్లాసెస్లోనే మీకు ఇమేజెస్ కానీ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తాను చెప్తున్నా కదా మనం ఇంకా ఇంకా బెటర్గా అనేది మార్చుకుంటూ పోతాం సో ఇక్కడ చూడండి సో ఇక్కడ చైనా మనందరికీ తెలుసు చైనా మ్యాప్ చైనా మ్యాప్లో చైనాకుంటున్న కొన్ని బార్డర్ డిస్ప్యూట్లో ఒకటి ప్రాంతీయంగా ఓకేనా విడిపోవడానికి ట్రై చేస్తున్నా ఓకేనా రీజనల్ మూమెంట్స్లో ఇది సో ఇది ఏంటంటే ఉయిగూర్ అటానమస్ రీజన్ జిన్జియాంగ్ సో చూడండి ఈ ప్రావిన్స్ మనం ఏంటంటే జిన్జియాంగ్ ప్రావిన్స్ సో ఇక్కడ చూడండి జిన్జియాంగ్ ప్రావిన్స్ అనేది ఏ ఏ కంట్రీస్తో బార్డర్ ఉందో చూసుకోవాలి ఆఫ్ఘనిస్తాను తజిగిస్తాను కిర్గిస్తాను కజగిస్తాను తరువాత ఏంటంటే మంగోలియా అంటే ఈ యొక్క ఇస్లామిక్ కంట్రీస్ అన్నింటిలో కూడా ఇది బార్డర్ అండి సో ఓకేనా సో అంటే ఆఫ్ఘనిస్తాన్ వాటికి సో ఇక్కడ ఉంటున్నా ఓకేనా సో ఇప్పుడు ఏంటంటే చైనా నుంచి మేము సపరేట్ అయిపోతాము ఈ ప్రాంతాన్ని మేము సపరేట్గా ఈస్ట్ టర్కిస్తాన్గా ఫామ్ చేసుకుంటాము అని వ్యతిరేకంగా పో అంటే ఆ యొక్క రీజనల్ ప్రాంతీయవాదంగా పోరాడుతున్న వారే ఈస్ట్ టర్కిస్తాన్ ఇస్లామిక్ మూమెంట్ ఓకేనా ఈటీఐఎం సో ఇప్పుడు మీకు అర్థమైంటుంది సో ఇప్పుడు ఈస్ట్ టర్కిస్తాన్ ఇస్లామిక్ మూమెంట్ అంటే ఏంటంటే ఇలా సపరేటిస్ట్గా పోరాడుతున్న వారు వీళ్ళు ఓకేనా సో వీరు యాక్చువల్గా ఏంటంటే ఏ ప్రాంతంలో పోరాడుతున్నారు దట్ ఈస్ చైనా యొక్క ఓకేనా చైనా యొక్క జిన్జియాంగ్ సో ఇక్కడ జిన్జియాంగ్ జిన్ జియాంగ్ రీజియన్లో వీరు పోరాడుతూ ఉన్నారు ఏమని సో రీజనల్ అంటే వారికంటూ వారు ఇండిపెండెంట్ స్టేట్ ఏం స్థాపించుకోవాలని ట్రై చేస్తున్నారు ఇండిపెండెంట్ స్టేట్ అనేది ఇండిపెండెంట్ అవ్వాలనుకుంటున్నారు ఇండిపెండెంట్ అయ్యి ఏం సాధిస్తారు ఈస్ట్ టర్కిస్తాన్ మాకంటూ ఫామ్ చేస్తున్నారు మొన్నే ఖాళీ గురించి చెప్పానా సో ఈ యొక్క ప్రాంతీయ మూమెంట్ అనేది వాళ్ళు ఫామ్ చేసుకుంటూ ఫైట్ అనేది చేస్తూ ఉన్నారు కాకపోతే దీనికోసం వాళ్ళు ఏంటంటేనన్నా ఎన్నో టెర్రరిస్ట్ అటాక్స్ అనేది సాధిస్తున్నారు అంటే వాళ్ళు ఎందుకు ఎంచుకున్న మార్గం తప్పు ఓకేనా టెర్రరిస్ట్ మూమెంట్స్ చేస్తున్నారు టెర్రరిస్ట్ అటాక్స్ అనేది చేస్తున్నారు సో అందుకోసమే ఏంటంటేనన్నా వీటిని ఏంటంటేనన్నా స్ట్రాంగ్గా అనేది వ్యతిరేకిస్తుంది సో కాల్డ్ చైనా అలాగే వీళ్ళకి అల్ ఖైదా ఓకేనా వీళ్ళకి అల్ ఖైదా ఏదైతే ఉంటుందో అల్ ఖైదా కానీ తాలిబాన్లకు అనేది సంబంధం ఉన్నట్టు సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్లు అణివేస్తే వీరిని కూడా అణచివేయడానికి అవకాశం ఈజీగా ఉంటుంది కాబట్టి తర్వాత ఏంటంటేనైనా యునైటెడ్ నేషన్ తరఫు నుంచి కూడా యునైటెడ్ నేషన్ కూడా ఈటీఐఎం ఈటీఐఎం ఏదైతే ఉంటుందో దాన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా అనేది అనౌన్స్ చేశారు ఓకేనా సో దీన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా అనౌన్స్ అనేది ఆల్రెడీ చేసేసారు కాబట్టి అలాగే నాట్ ఓన్లీ యూఎన్ యూరోపియన్ యూనియన్ కానీ అలాగే యూఎస్ కానీ వీరందరూ కూడా ఏంటంటే ఈ ఈటీఐఎంని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆర్గనై అనౌన్స్ అనేది చేసేశారు సో అందువలన ఏంటంటే ఎలాగైనా వీటిని హ్యాండిల్ చేయడానికి అనేది ఇక్కడ ఉపయోగపడుతుంది సో ఎందుకంటే ఇప్పుడు వీరు ఆటోమేటిక్గా ఇక్కడ ఈస్ట్ టర్కిస్తాన్ అనే వారు ఎవరు ఉయిగూర్ ఓకేనా ఉయ్గూర్ ముస్లిమ్స్ వీరెవరు ఉయ్గూర్ ముస్లిమ్స్ అనమాట అంటే చైనాలో వెస్టర్న్ ముక్స్ పాటలో ఉయ్గూర్ ముస్లిమ్స్ అంతా కూడా సపరేట్గా వాళ్ళకంటూ ఫామ్ చేసుకోవాలని ట్రై చేస్తున్నారు సో వాళ్ళకి ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్స్కి లింక్ ఉంది కాబట్టి ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ మెరుగుపరచడానికి వాళ్ళు చేంజెస్ తీసుకురావడానికి ఒక యూనిటీ అనేది తీసుకొస్తూ ఉన్నారు కాకపోతే ఇక్కడ మనకు అర్థం కా అర్థం అవ్వాల్సిన ఇంకొక విషయం ఏంటంటే వై అసలు ఈ పాలసీ పేపర్స్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి ఇంపార్టెన్స్ అసలు ఈ పాలసీ పేపర్స్ ఇచ్చారే దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి చైనాకి ఏం మేలు జరుగుతుంది ఆఫ్ఘనిస్తాన్కి ఏం మేలు జరుగుతుంది ఆఫ్ఘన్ నమ్ముకున్న వెస్టర్న్ పవర్స్ అంతా కూడా పోయింది సో అందువల్ల ఏంటనే ఇప్పుడు చైనా చైనా అనేది ఆ ప్రాంతంలో ఇప్పుడు స్టెబిలిటీ తేవడానికి ప్రయత్నిస్తుంది స్టెబిలిటీ తేవడానికి సెక్యూరిటీ తేవడానికి ఆ దేశంతో మంచి లింక్స్ మెయింటైన్ చేయడానికి చేస్తున్నాడు అలాగే చైనా యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటేనన్నా ఆఫ్ఘనిస్తాన్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఆఫ్ఘాన్లో ఏంటంటేనన్నా రిచ్ నేచురల్ సోర్సెస్ ఓకేనా రిచ్ మినరల్స్ అనేవి ఉన్నాయి ఓకేనా రిచ్ మినరల్స్ అనేవి ఉన్నాయి అంతేం రిచ్ ఉన్నాయి సార్ అంటే ఆఫ్ఘనిస్తాన్లో మీకు లిథియం కానీ ఓకేనా లిథియం కానీ కాపర్ కానీ అలాగే రేర్ ఎర్త్ మెటల్స్ ఓకేనా రేర్ ఎర్త్ మెటల్స్ అంటాము రేర్ ఎర్త్ మెటల్స్ కూడా అక్కడ ఎక్కువగానే దొరుకుతున్నాయి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉంటాము రేర్ ఎర్త్ మెటల్స్ ఉంటాము సో ఇవి ఎక్కువగా అనేది దొరుకుతున్నాయి సో అందువల్ల ఏంటంటే నాన్న ఇవన్నీ కూడా చైనాకి చైనా యొక్క ఓకేనా చైనా యొక్క టెక్ ఇండస్ట్రీకి టెక్ కంపెనీలకి అనేది ఇంపార్టెంట్ అనమాట అలాంటప్పుడు ఈ యొక్క వాటి మీద వారు చాలా పెట్టుబడులు అనేది పెడుతున్నారు చైనా వాళ్ళు అలాగే ఆఫ్ఘాన్లో మైనింగ్ ప్రాజెక్ట్స్ మీద ఓకేనా మైనింగ్ ప్రాజెక్ట్స్ మీద ఎంతో డబ్బు అనేది చైనా అనేది పోస్తుంది అనమాట సో ఇలా సపోర్ట్ చేయడం వల్ల ఏంటంటే ఫ్యూచర్ టర్మ్స్లో ఏంటంటే దే విల్ టేక్ ద పవర్ అనమాట సో అలాగే ఏంటంటే వారు ఇంకా డిప్లొమాటిక్ రిలేషన్స్ని పెంచుకోవడానికి తాలిబాన్ని అణిచివేయడానికి సో ఇదంతా కూడా ఏంటంటే ఏంటంటేనన్నా ఒక మంచి నిర్ణయాలుగా ఉంది సో చైనాకు కూడా మ్యూచువల్ బెనిఫిట్గా ఉంది ఆఫ్ఘనిస్తాన్ కూడా మ్యూచువల్ బెనిఫిట్గా ఉంది సో దీనివల్ల సో గ్లోబల్ ఇమేజ్ అంటే ప్రపంచ స్థాయిలో చైనా యొక్క పేరు ఎలా మారిపోతుంది గ్లోబల్ ఇమేజ్లో మెల్లమెల్లగా చైనా ఎలా సూపర్ పవర్గా మారుతుందని మనం తెలుసుకున్నాం సో దీనికి కారణం ఏంటంటే చైనా వచ్చేసి ఏంటన్నా డిప్లొమేటిక్ ఎఫర్ట్స్ సో చూడండి డిప్లొమేటిక్ ఎఫర్ట్స్ అంటే సో ఇక్కడ మాట అంటే కొంతగా పెద్ద ఓకేనా పెద్ద మనిషిలాగా కూర్చొని మాట్లాడడంలో చైనా అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అందులో మీడియేటర్గా ఇంకా అద్భుతమైన రోల్ అనేది ప్లే చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నాట్ ఓన్లీ దిస్ మీడియేటర్గా వచ్చేసి ఎన్నో ప్రాబ్లమ్స్ని ఓకేనా కాన్ఫ్లిక్ట్ రిజాల్వింగ్ కాన్ఫ్లిక్ట్ రిజాల్వింగ్ అంటే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడంలో చైనా వచ్చేసి ముఖ్యమైన రోల్ ప్లే చేస్తుంది అవునా సార్ అంతగా ఏం సాధించింది సార్ అన్నప్పుడు మనకు అర్థం అవ్వాల సో దాంట్లో ఏంటంటే చైనా రోల్ అనేది ఈరాన్ ఓకేనా ఈరాన్ అండ్ సౌదీ ఓకేనా ఈరాన్ అండ్ సౌదీ మధ్య ఓకేనా ఒక పాజిటివ్ రిలేషన్షిప్ తేవడంలో ఓకేనా పాజిటివ్ రిలేషన్షిప్ తేవడంలో ఒక ముఖ్యమైన మీడియేటర్ రోల్ అనేది ప్లే చేసింది అది ఒక గొప్ప విషయం ఇది ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య ప్రశాంత తేవడం అనేది నార్మల్ విషయం కాదు అది ఒక గ్రేట్ అచీవ్మెంట్ ఆఫ్ చైనా ఓకేనా సో ఎంత చెప్పినా కానీ మనం దీన్ని మాత్రం మనం ఒప్పేసుకోవాల్సింది ఎందుకంటే వెస్టర్న్ ఏజెన్సీ ఇవన్నీ కూడా వీళ్ళు అదే గొడవ పెట్టి చూసినా కానీ ఇక్కడ ఈ యొక్క పీస్ అనేది తీసుకొచ్చింది సో కాల్ చైనా సో అలాగే ఏంటంటేనైనా చైనా కూడా గ్లోబల్ సెక్యూరిటీ ఇనిషియేటివ్ కూడా తీసుకొచ్చారు ఓకేనా గ్లోబల్ సెక్యూరిటీ ఇనిషియేటివ్ ఈ గ్లోబల్ సెక్యూరిటీ ఇనిషియేటివ్ అనేది ఎక్కడ పీస్ తేవడానికి అంటే ముఖ్యంగా ఏంటంటే అయినా యుక్రెయిన్ ఓకేనా యుక్రెయిన్లో పీస్ తేవడానికి ఒక కాన్సెప్ట్ పేపర్ లాగా వాళ్ళు రిలీజ్ చేశారు అంటే మెల్లమెల్లగా ఏంటంటే ప్రపంచ స్థాయిలో కూడా ఏంటన్నా ఈ యొక్క చైనా యొక్క రోల్ పెరుగుతుంది అలాగే ఏంటంటే గ్లోబల్ ఇమేజ్లో ఏంటంటే యూరోపియన్ యూనియన్ ఓకేనా యూరోపియన్ యూనియన్ కూడా మెల్లమెల్లగా చైనా వైపు రిలేషన్షిప్ అనేది బిల్డ్ చేసుకుంటూ ఉన్నారు చైనా వైపు వాళ్ళు ఏంటంటే స్ట్రాంగర్ రిలేషన్షిప్ అనేది స్టేజ్ చేస్తూ ఉన్నారు తర్వాత చైనా అనేది మెల్లమెల్లగా ఇప్పుడు ఏం తీసుకున్నారు అంటే చైనా వచ్చేసి గ్లోబల్ ఇమేజ్ మారడానికి అంటే రష్యాతో రష్యాతో ఇంకా మిగతా కంట్రీస్తో ఏంటంటే ఈయూ రష్యా ఇవన్నీ కూడా ఒక రీజనల్ గ్రూపింగ్గా మారిపోతూ ఉన్నాయి సో ఇప్పుడు ఇలా మారుతూ ఉండడం వల్ల బెనిఫిట్స్ అన్న సో ఇక్కడ ఫ్యూచర్ టర్మ్స్లో ఈ మన యొక్క చైనా వచ్చేసి పవర్ఫుల్గా మారుతుంది కాకపోతే మనకేం ప్రభావం సార్ అంటే ఇప్పుడు ఈ సమయంలో మనం ఎప్పుడు కూడా అన్ని కంట్రీస్తో న్యూట్రగానే ఉన్నాం ఇంతకాలం వరకు ఇప్పుడు మనం యూఎస్ సైడ్ అలైన్ అనేది అవుతున్నాం సో మన డిప్లొమాటిక్ రిలేషన్షిప్ అనేది ఇంకా మెరుగ్గా ఉంది చైనాతో పొత్తు పెట్టుకోకుండా ఎందుకంటే అప్పుడు ఏమైపోతుందంటే రష్యా చైనా ఒకటి అయిపోయిందంటే యూఎస్ ఇండియాతో ఫ్రెండ్షిప్ ఉందంటే అప్పుడు మన ఇండియన్ సినారియోనే మారిపోతుంది సో అలాంటి ఒక సిచ్యువేషన్ రాకూడదు కాబట్టి డిప్లొమాటిక్ రిలేషన్స్లో మన స్ట్రాటజికల్ రోల్ మనం ప్లే చేస్తూ ఇలాంటి వాటిని ఇలాంటి సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడానికి ఎందుకంటే ఇప్పుడు చైనా బిగ్ బ్రదర్ చేస్టల్ బాగా చేస్తున్నాయి అంటే మంచిగా అనేది పాజిటివ్గా చేస్తున్నప్పుడు ఏంటంటే మన ఇండియా కూడా ఏంటంటే ఆ ప్రాంతంలో పీస్ తేవడానికి ప్రశాంతత తేవడానికి మన ఎఫర్ట్ చేసుకుంటూ మన యొక్క స్టాండర్డ్ అనేది అక్కడ చూపించుకుంటూ ఉండాలనేది క్లియర్ కట్గా అనేది తెలిపారు అన్నమాట ఓకే స్టూడెంట్స్ సో ఇక్కడ చూడండి ఇంప్రూవింగ్ ద టెక్నాలజీ టు డిటెక్ట్ ఐఈడీస్ సో ఐఈడీస్ అంటే ఏంటి వాటి యొక్క డిటెక్షన్కి మనం టెక్నాలజీ ఇంప్రూవ్ చేయాలన్నారు ఎందుకు ఎందుకంటే ఎందుకంటేనన్నా రీసెంట్గా సో ఇక్కడ ఛత్తీస్గఢ్ ఎక్కడది ఛత్తీస్గఢ్లో సో లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంలో ఎక్కడ దంటేవాడ సో ఎక్కడది దంటేవాడ ఓకేనా దంటేవాడలో బాంబ్ అటాక్ అనేది చేశారు సో వాళ్ళు అటాక్ చేసిన బాంబే ఐఈడీ సో ఐఈడీ అనే బాంబ్ సో ఇది మీకు ఇంటర్నల్ సెక్యూరిటీలో సో ఇంటర్నల్ సెక్యూరిటీ లేదంటే సెక్యూరిటీ టాపిక్స్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అన్నమాట సో అస్ అండర్స్టాండ్ దిస్ బాంబ్ బ్లాస్ట్ జరిగింది చాలా వరకు సుమారుగా ఈ ఐఈడి బ్లాస్ట్లో ఏంటంటే కనుక ఐఈడిస్ యొక్క బ్లాస్ట్లో ఏంటంటే టెన్ జవాన్స్ అనేది ప్రాణం విడిచారు సో చాలా సాడెస్ట్ థింగ్ ఒక సివిలియన్ కూడా చనిపోయారు దీనికి మావోయిస్ట్ అనేది క్లెయిమ్ చేశారు మావోయిస్ట్ చేసిన అటాక్గా అనేది చెబుతున్నారు సో నైన్టీన్ ఎయిటీస్ నుంచి కూడా నైన్టీన్ ఎయిటీస్ నుంచి కూడా ఈ ఐఈడి బాంబ్స్ అనేది వాళ్ళు యూజ్ చేస్తున్నారు సో అసలు ఈ ఐఈడి బాంబ్స్ అంటే ఏంటి సో ముఖ్యంగా ఏంటంటే ఏంటంటేనన్నా సో ఐఈడి అనే దాని యొక్క ఫుల్ ఫామ్ ఫస్ట్ తెలుసుకున్నాం సో దీన్ని ఏమంటారంటే ఇంప్రొవైజ్డ్ ఏమంట మనము ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ అనమాట సో ఇది ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ సో దీంట్లో స్పెషల్ ఏంటంటే ఏంటంటేనన్నా ఇది హోమ్మేడ్ సో పెద్ద పెద్ద ఎక్విప్మెంట్లు అవసరంలా హోమ్మేడ్ మామూలుగా ఇంట్లో కూర్చొని తయారు చేసేవచ్చు అనమాట సో అలాగే నాన్ స్టాండర్డైజ్డ్ అంటే దీనికంటూ ప్రాపర్ స్టాండర్డ్స్ కానీ సిస్టమ్ కానీ ఫాలో అవల బేసిక్ ఒక దిగ్గ ఐడియా ఉంటే చేసేసుకోవచ్చు అలాగే దీనికి మెటీరియల్స్ కూడా ఎక్కువ అవసరం లేదు మెటీరియల్స్ కూడా తక్కువ ఉంటే చాలు ఫర్ ఎగ్జాంపుల్ అంటే అక్కడ అవైలబుల్ ఉంటున్న ఓకే ఓకేనా ఫెర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో ఫెర్టిలైజర్స్ కానీ తర్వాత ప్రోపెయిన్ ట్యాంక్స్ కానీ ఓకేనా ప్రోపెయిన్ ట్యాంక్స్ కానీ సో వాటి యొక్క అవైలబిలిటీతో తర్వాత అక్కడ ఉంటున్న ఫోన్స్ వీటన్నిటిని కనెక్ట్ చేస్తూ వాళ్ళు ఏంటంటే ఈజీగా అనేది దీన్ని తయారీ అనేది చేసేస్తున్నారు దట్ ఈస్ వాట్ యువర్ ఐఈడీస్ సో ఇందులో ఏంటంటే చాలా టైప్స్ ఉన్నాయి సో ఐఈడీస్లో కూడా ఏంటన్నా పలు టైప్స్ ఉన్నాయి అందులో రోడ్ సైడ్ సో రోడ్ సైడ్ అంటే రోడ్ సైడ్లో వాళ్ళు పూడ్చిపెట్టి ఉంటారు వెహికల్స్ వచ్చినప్పుడు పేలిపోతుందనమాట సో ఇది ఎక్కువగా ఏంటంటే కామన్ సో ఇది కామన్ ఎవరు మన యొక్క మావోయిస్ట్ ఓకేనా సో మావోయిస్ట్ అనేవారు అటాక్ చేస్తున్నప్పుడు వారి యొక్క కామన్ వెపనరీ వచ్చేసి ఇది ఓకేనా సో తర్వాత సూసైడ్ బాంబ్స్ ఓకేనా తర్వాత సూసైడ్ బాంబ్స్ ఒళ్ళు కట్టుకొని అనమాట సో సూసైడ్ బాంబ్స్ ఉన్నాయి సో ఇవి కూడా ఒక వెరైటీ తర్వాత వెహికల్ ఓకేనా వెహికల్లో పెట్టేస్తారు బండికి చిన్నప్పుడు మనం పాత సినిమాలో చూసినప్పుడు వెహికల్ కింద బాంబ్ పెట్టేస్తారు కదా అది తర్వాత కమాండ్ డిటోనేటెడ్ కమాండ్ అంటే వారు ఏదైనా కానీ స్విచ్ నొక్కడం కమాండ్ చేయడం సో దాంతో డిటోనేట్ చేయగలిగిన సో డిటనేట్ అన్నప్పుడు నాకు ఒకటి గుర్తు వచ్చింది అన్న ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఐ థింక్ ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ ముందు ఐ వాజ్ స్పీకింగ్ విత్ ఐపీఎస్ ఆఫీసర్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ వచ్చేసి నార్త్ ఈస్ట్లో డ్యూటీ పడింది సో ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక ఇన్సిడెంట్ చెప్పారన్న ఇప్పటికీ ఆ రోజు నేను విన్నప్పుడు గూస్ పంప్సే ఏంటంటే వారు నార్త్ ఈస్ట్లో ఒక స్టేట్లో ఒక ప్రాంతంలో అనేది ఇన్వెస్టిగేషన్కి వెళ్ళారు ఇన్వెస్టిగేషన్ వెళ్ళినప్పుడు ఊరు అవతల ఒక ఒక పాత పూరిల్ అనమాట సో పాత పూరిల్ ఇలా టెంట్ వేసుకునేసి ఇక్కడ ఒకే ఒక వ్యక్తి మంచం వేసి పడుకున్నాడు అనమాట సో ఇక్కడ వీళ్ళు స్నిఫర్ డాగ్స్ చూడండి ఇవన్నీ ఈ యొక్క ఐఈడి బాంబ్స్ ఇవన్నీ ఎలా కనుక్కుంటారు అంటే స్నిఫర్ డాగ్స్ ఉంటాయి ఆ డాగ్స్ పట్టుకొని పోలీస్ ఆఫీస్ అక్కడ ఒక ఎవరో ఇన్ఫార్మ్ చేశారనేసి ఇన్ఫార్మర్ వల్ల వీళ్ళు పరిగెడతారు సో వీళ్ళు చూడగానే ఆ వ్యక్తి పరిగెట్టేస్తాడు వెంటనే పోలీసులు తరం పట్టుకుంటాడు హ్యాపీగా మంచం వేసి పడుకుంటాడు అనమాట సరే అనేసి ఈ స్నిఫర్ డాగ్ ఆ మంచం చుట్టూనే తిరుగుతూ ఉంటుంది సర్లేసి అందరిని పంపించేసి సరే అనేసి అక్కడ మొత్తాన్ని స్టడీ చేసి అక్కడ మొత్తం తవ్విస్తే ఆ యొక్క ఓకేనా అతను మంచంలో పడుకోనట్టు చూస్తారా ఆ మంచం కింద సుమారుగా థౌజండ్ కేజీస్ అని అనమాట థౌజండ్ కేజీస్ పైగా పేలుడు పదార్థం దానికి డెటనరేటర్ ఒకటే లేదంట ఓకేనా సో అన్నీ ఉందంట డిటర్నేటర్ ఒకటే లేదంట సో అది పేలిందంటే ఆ చుట్టుపక్కల ఉన్న ఆ గ్రామమే మొత్తం అంటే అంత డెటనేషన్ అండ్ అంత బాంబు పేలిందంటే చుట్టుపక్కల ఉన్న గ్రామమే ఒక లాగా ఫీల్ అవుతుందంట చాలా ఇల్లు కూలిపోతాయంట అంత డేంజరస్ అంత హెవీ వెయిట్ అంతా పెట్టుకొని హ్యాపీగా దాని మీద మంచం వేసుకొని పడుకున్నాను అనమాట సో ఇలా వ్యతిరేకవాదాలు పోరాటాలు చేస్తున్నవారు అంత జాలీగా అనేసి సింపుల్గా దాంట్లో ఒక చిన్న బాంబే ఒక కారు బైకు ఇలా వెహికల్స్ అంతా కూడా కూల్చేంత అది కాకపోతే దాంట్లో ఓన్లీ ఒక ఫిఫ్టీ ఒక కేజీ టూ కేజీస్తోనే పిలిచేవచ్చు అలాంటి థౌజండ్ కేజీస్ వేసి దాని మీద ఇసుక కప్పేసి గుంట తవ్వి దాన్ని చేసి దాని మీద ఇసుక కప్పేసి హ్యాపీగా మంచం వేసుకొని పడుకోండి ఇది రియల్ ఇన్సిడెంట్స్ సో ఇలాంటి ఇన్సిడెంట్స్ మీరు ఆఫీసర్తో మాట్లాడినప్పుడు భయంకరంగా ఉంటుంది సో ఈవెన్ ఆఫీసరే అప్పుడు చూడగానే భయపడ్డారంట తర్వాత టీం అంతా పిలిపించి తర్వాత అంతా కూడా నార్మలైజ్ చేసి వాళ్ళంతా కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారంట బట్ థింగ్ ఈజ్ అట్ ఆ ఇన్సిడెంట్ విన్నప్పుడు నాకు ఇది గుర్తొస్తాను ఎందుకంటే ఈ యొక్క ఐడి బామ్స్ అనేది ఏంటంటే అన్న అంత ఈజీగా అనేది వాళ్ళు కమాండబుల్ సో ఎక్కువగా రోడ్ సైడ్ బాంబ్స్ టార్గెటెడ్ వెహికల్ మీద కాంటాక్ట్ చేసుకుంటూ వీళ్ళంతా ఉంటారు ఎందుకు ఈ బాంబ్స్ యూజ్ యూజ్ చేసుకుంటారంటే చాలా చీప్ నాన్న చాలా చాలా వరకు ఏంటంటే ఈజీగా తయారు చేసేవచ్చు పెద్ద పెద్ద వెపనరీ అంతా కాదు తర్వాత చీప్గా ఉంటుంది ఈజీ టు మేక్ ఓకేనా ఈజీ టు మేక్ అంటే ఈజీగా మనం తయారు చేసేవచ్చు అనేది ఒక బెనిఫిట్ తర్వాత ఏంటైనా ఏ ఆబ్జెక్ట్లోన ఓకేనా ఏ ఆబ్జెక్టులో అన్నా కానీ సో యూ కెన్ హైడ్ ఈజీగా దాచేయవచ్చు సో ఈజీగా చిన్న చిన్న టిఫిన్ బాక్స్లో పెట్టేయడము వేరే వేరే ఆబ్జెక్ట్స్లో దాచేయడం సో ఇలా ఈజీగా అనేది దీన్ని దాచేసుకోవచ్చు కాబట్టి అలాగే ఏంటన్నా టెర్రరిస్టు ఇన్సర్జెన్స్ ఈజీగా కొను కొనుక్కొది వారు పొందగలరు కాబట్టి ఈజీగా దీన్ని వాళ్ళు చేస్తున్నారు కాకపోతే ఇంటర్నేషనల్ లా సో ప్రపంచవ్యాప్తంగా ఓకేనా ఇంటర్నేషనల్ లా అనేది ఏం చెప్తుంది సో ఇక్కడ తీసుకున్నారు అంటే ఇంటర్నేషనల్ లా అనేది దీన్ని బ్యాన్ చేసేసిందన్న ఖచ్చితంగా అనేది బ్యాన్ చేసేసింది అంటే ఏంటి సో ఈ యొక్క ఐఈడీస్ ఓకేనా ఐఈడీస్ అనేది ఉపయోగించకూడదు సో ఐఈడీస్ అనేది బ్యాన్ అనేది వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు సో దానికోసం నన్న వారు ఏంటంటే కొన్ని ఓకేనా కొన్ని చట్టాలు అనేది కన్వెన్షన్స్ అనేది చేశారు దాన్ని కన్వెన్షన్ ఓకేనా కన్వెన్షన్ ఆన్ సర్టెన్ ఓకేనా సర్టెన్ కన్వెన్షనరీ వెపన్స్ సర్టెన్ కన్వెన్షనల్ వెపన్స్ కన్వెన్షనల్ వెపన్స్ కేటగిరీలో ఇది వస్తుంది ఆ కన్వెన్షన్స్ వెపన్స్ కేటగిరీలో ఒక కన్వెన్షన్ సైన్ చేసి ఓ మై గాడ్ ఇక్కడ నుంచి ఇలాంటిది వాడనే వాడకూడదు బ్యాన్ చేసేయండి అనేసి బ్యాన్ చేసేసారనమాట సరే ఇక్కడ సమస్య ఏంటి వాళ్ళు డిటెక్షన్ గురించి మాట్లాడుతున్నారు డిటెక్ట్ అంటే ఏంటి అసలు దీన్ని ఎలా డిటెక్ట్ చేయొచ్చు మన గవర్నమెంట్ అనేది ఎలా డిటెక్ట్ చేస్తుంది డిటెక్షన్లో వచ్చిన ప్రాబ్లం ఏంటి సో ఈ డిటెక్షన్ విషయానికి వచ్చామంటే సో ఇక్కడ చూడండి మన గవర్నమెంట్ తరపు నుంచి కూడా ఎన్నో ఇండియన్ సెక్యూరిటీ ఫోర్సెస్ మన ఇండియాలో ఉన్న సెక్యూరిటీ ఫోర్సెస్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఎలక్ట్రానిక్ ఓకేనా ఎలక్ట్రానిక్ మీడియంస్ అనేది ఉపయోగిస్తున్నారు ఎలక్ట్రానిక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ ఎలక్ట్రానిక్ మిషన్స్ని ఉపయోగించుకొని వాటిని పని చేయకుండా ఉండడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అందులో ఎలక్ట్రానిక్స్ మెథడ్లు ఏంటంటే జామింగ్ ఉపయోగించుకోవడం ఎందుకంటే సెల్ ఫోన్ బామ్స్ యూజ్ అనుకోండి జామింగ్ యూస్ చేస్తే సిగ్నల్ రాదు పేలదనమాట తర్వాత ఓకేనా సిగ్నల్ ఇంటర్ప్రిటేషన్ సో సిగ్నల్ ఇంటర్ప్రిటేషన్ అంటే వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారు అనేదాన్ని సిగ్నల్ ఇంటర్సెప్షన్ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఉపయోగిస్తుంటారు తర్వాత రేడార్స్ అనేది కూడా ఉపయోగించి ఎలాగైనా సరే అడ్డుకోవడానికి అనేది ప్రయత్నిస్తారు అన్నిటికన్నా నా కామన్ మెథడ్స్ నా ఫ్రెండ్ ఒక అతను తెలిసిన అతను నేను చేసి చెప్పాను కదా సో అతను ఫాలో అయిన మెథడ్ ఇదే సో ఏంటంటే ఏంటంటేనైనా స్టిఫర్ డాగ్స్ ఎక్కువగా ఏంటంటే బాగా ట్రైన్ అయిన స్టిఫర్ డాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి డిటెక్ట్ చేయగలదన్నమాట సో ఇవే ఎక్కువగా ఏంటంటే డిటెక్ట్ చేస్తుంది కాకపోతే కొన్ని ఏంటంటే అన్నా చాలా వరకు హిడన్ ప్లేసెస్లో ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ అనేది ఏంటంటే నాన్ డిటెక్టబుల్ ఎలక్ట్రానిక్లోనూ దొరకదు డాగ్స్ డిటెక్ట్ చేయలేదు సో అలాంటప్పుడు చాలా కఠినంగా ఉంటుంది సో అలాంటి సమయాల్లో ఏంటంటే థర్మల్ ఇమేజింగ్ ఉపయోగిస్తారు ఓకేనా థర్మల్ ఇమేజింగ్ టెక్నిక్స్ను ఉపయోగించుకోవడం తర్వాత ఏంటంటేనైనా ఎక్స్రేస్ని ఉపయోగించుకోవడం ఓకేనా ఎక్స్ రేస్ లాంటివి ఉపయోగించుకోవడం సో ఇలాంటి ఇన్స్పెక్షన్ టెక్నిక్స్ అనేది ఉపయోగిస్తారు కాకపోతే ఏంటంటే ఇప్పుడు కాలంతో పాటు మారిపోతూ ఈ డిటెక్షన్ కోసం మనం ఏంటంటే రిమోట్ సెన్సింగ్ ఓకేనా రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ తర్వాత యూఏవీస్ అన్మాండ్ ఏరియల్ వెహికల్స్ అంటే సో ఇక్కడ రో మన యొక్క డ్రోన్స్ కానీ వీటిని ఉపయోగించుకొని ఇవన్నీ కూడా మనము కనుక్కోవడానికి ట్రై చేస్తున్నాం సరే ఇవన్నీ బాగానే ఉన్నాయి కదా సార్ ఇన్ని మెథడ్స్ ఉపయోగిస్తున్నా అన్నీ బాగానే అంటే మనకి మళ్ళీ ఒక డౌట్ వస్తుంది నన్న ఇష్యూస్ అసలు అన్నీ ఉన్నాయి కానీ సక్రమంగా పనిచేయాలి కదా సమస్య ఏంటంటేనన్నా ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇవి మన అన్నిటినీ కూడా ఈ యొక్క డిటెక్ట్ చేయడం దాన్ని కనుక్కొనడం తర్వాత ఏంటి దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి రిమూవ్ చేయడం ఇవన్నీ కూడా ఏంటన్నా ఒక కాంప్లెక్స్ టాస్క్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇవంతా ప్రోసెస్ ఏ పెద్ద కాంప్లెక్స్ ప్రాసెస్ ఎందుకంటే దానికి ట్రైనింగ్ పొందిన స్పెషలైజ్డ్ పర్సన్ ఉన్నారు ట్రైనింగ్ అనేది ఏంటి స్పెషల్ అంటే అందులో బాంబు ఎక్స్పర్ట్స్ అనేది ఉన్నారు ఓకేనా స్పెషలైజ్డ్ పర్సన్ అనేది ఉండాలి తర్వాత దానికి తగినటువంటి ఎక్విప్మెంట్స్ అంతా కూడా కొన్ని చోట్ల అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి కానీ అన్ని చోట్ల అన్ని ఉన్నాయి ఉన్నాయంటే లేదు విడుదలై అనే ఒక మూవీ రీసెంట్గా తీశారు సో అక్కడ చూసుకున్నారు అంటే ఈ యొక్క ఓకేనా సో ఈవెన్ మై స్టూడెంట్ ఒక పర్సన్ వచ్చేసి సిఆర్పిఎఫ్లో వర్క్ చేస్తూ ఉన్నాడు సో అతను చెప్పేవాడు సో అక్కడ ఉన్న పరిస్థితులు కానీ వాళ్ళు ఉంటున్న సిచ్యువేషన్ కానీ వర్షాలు పడుతుంటాయంట పురుగులు వస్తుంటాయంట అవన్నీ ఉంటాయంట ఉండడానికి ప్లేస్ ఉండదంట కవర్ కప్పుకొని అలా కూర్చొని ఉంటారంట గంటలు గంటల తరబడి అలాగే కూర్చుంట మనము ఒక ఇన్సిడెంట్ గురించి చూస్తాం కానీ నిజానికి వాళ్ళ జీవితాల్లో పోతేనే వాళ్ళ కష్టాలు అర్థమవుతానన్న సో ఆ అబ్బాయి అయితే జనరల్గా వన్ ఆఫ్ మై స్టూడెంట్ నా హీస్ ఫర్ ఇప్పుడు లీవ్లో వచ్చేసి గ్రూప్ టూను ట్రై చేస్తున్నాం ఐబీపీఎస్ఈలో బట్ థింగ్ ఇస్ దట్ హీ ఎక్స్ప్లెయిన్ ద సిచ్యువేషన్ సో అక్కడ తను వర్ణించినప్పుడు వాళ్ళ కష్టాలు మనకు అర్థమవుతాయి సో ఇక్కడ ఏంటంటే అన్న సో ఇక్కడ స్పెషలైజ్డ్ పర్సన్ కావాలి ఎక్విప్మెంట్స్ ఉండాలి అన్నీ ఉన్నాయంటే లేదు విడుదలై మూవీ కూడా రీసెంట్గా వచ్చింది అదే కదా వెట్రి మారణం తీసింది సో అదే చెప్తాను సో అక్కడ ఏంటంటే తగిన అక్కడ ఫుడ్డే ఉండదు ప్రాపర్గా కొందరికి ఏంటంటేనన్నా మనకి ఏంటంటే టెక్నాలజీస్ ఇవన్నీ ఉన్నా కానీ అవన్నీ ప్రాపర్గా ప్రతి ఒక్క మనిషికి పోయి చేరుతుందంటే చేరట్లేదు అనేది ఒక వాస్తవం సో అక్కడ ఉంటున్న ఇష్యూస్ని మనం హ్యాండిల్ చేయాలి సో అలాగే మనకి ఏంటంటే మెటల్ డిటెక్టర్స్ ఉపయోగిస్తారు ఓకేనా మెటల్ డిటెక్టర్స్ అనేది ఉపయోగించుకొని వాళ్ళు జనరల్గా అనేది కనుక్కోవడానికి ట్రై చేస్తారు కాకపోతే ఏంటన్నా వెపన్స్ ఓకేనా ఐఈడీస్ అనేది ఓకేనా ఐఈడీస్ అనేది ఎందులో ఉన్నా ఈజీగా తయారు చేయొచ్చు కాబట్టి వాళ్ళు ఎక్కువగా ఏంటంటే నాన్ మెటాలిక్ కంటెంట్ సో ఐఈడీస్ అనేది నాన్ మెటాలిక్ కంటెంట్తో తయారు చేస్తారు నాన్ మెటాలిక్ మెటీరియల్ ఉపయోగిస్తారు సో నాన్ మెటాలిక్ మెటీరియల్ కన్నా కానీ లేదంటే లో మెటాలిక్ మెటీరియల్ అనేది ఉపయోగిస్తారు అప్పుడు ఈ మెటల్ డిటెక్టర్స్ కెనాట్ డిటెక్ట్ కదా ఓకేనా కెనాట్ డిటెక్ట్ ఓకేనా కెనాట్ డిటెక్ట్ అదే కదా సో ఎందుకని ఇక్కడ మెటల్ డిటెక్టర్స్ మెటల్ ఉంటేనే డిటెక్ట్ చేస్తుంది కానీ వీటిని కాదు ఓకేనా సో అలాంటప్పుడు సమస్య కదా సో అందుకే ఇక్కడున్న సమస్య సో ఇక్కడ ఏంటైనా మెటల్ డిటెక్టర్ కెనాట్ డిటెక్ట్ కెనాట్ డిటెక్ట్ ఎందుకు అసలు వచ్చిన ఇష్యూ ఏంటి సో వాటిని నాన్ మెటాలిక్లో కూడా ఐఈడీస్ అని తయారు చేయొచ్చు అనమాట అలాగే మనకి టెక్నికల్ లిమిటేషన్స్ చూడండి టెక్నికల్ లిమిటేషన్స్ ఏంటంటే ఇప్పుడు అన్నీ మనకి బ్యాటరీస్లో ఒక ఎలక్ట్రిక్ ఛార్జెస్తో వీటితో పనిచేయాలి ఆ ప్రాంతాల్లో ఆ ఫెసిలిటీస్ ఉండదేమో లేదంటే ఏంటి డీప్ బరీడ్ ఓకేనా డీప్ బరీడ్ ఇన్ రోడ్ సో పై అయినా ఉన్నప్పుడు మెటల్ డిటెక్టర్ డిటెక్ట్ చేస్తారు కానీ డీప్ బరీడ్ ఇన్ రోడ్ అంటే రోడ్ బాంబ్స్ అనేది రోడ్ అట్టడుగు ప్రాంతానికి పెట్టేసి అప్పుడు డిటెక్ట్ చేయదు ఈ టెక్నిక్స్ అంతా కూడా పాపం వాళ్ళకి ఆ మావోయిస్ట్ కానీ ఈ యొక్క యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి వాళ్ళకి ఆల్రెడీ తెలుస్తుంది కాబట్టి వీళ్ళు తెలివిగా అనేది చూస్తున్నారు సో అంటే ఏంటి ఇప్పుడు మనకి ఇంకా ఆర్ అండ్ డెవలప్ చేయాలి కానీ ఆర్ఎండ్ అనేది షుడ్ డెవలప్ సో ఆర్ఎన్డీ అనేది ఇంకా డెవలప్ చేయాలి సో ఇలాంటి ఐఈడిస్ని మనం డిటెక్ట్ చేయడానికి ఏంటంటే అన్న మోడర్న్ టెక్నాలజీస్ అనేది ఇంకా ఆధునికంగా అనేది ఉండాలి సో మనం అనుకున్నట్టు కదనన్నా సో ఇక్కడ మనం సిటీలో ఉంటున్న మనం ఏమన్నా ఏమన్నా మాట్లాడచ్చు కానీ ఈ యొక్క అడవిలో పోయి పోరాడుతున్న కష్టపడుతున్న వాళ్ళందరికీ కూడా ఎక్కడుంటున్న టెక్నాలజికల్ సపోర్ట్ ఉంటుందా అంటే లేదు అనేది వాస్తవం అందుకనే ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి సో ఇక్కడ ఈ ఆర్టికల్ ఏంటంటేనైనా ఇలాంటి సమస్యలను మనం తీర్చడానికి మనం వీటిలో ఏంటైనా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్ కానీ నక్సల్ గ్రూప్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటి అన్ని థ్రెడ్స్ని ఓవర్కమ్ చేయడానికి మనకి స్ట్రాంగ్ అనేది ఆర్ఎండితో వీటిని కనుగొనడానికి వాటిని కర్టేజ్ చేయడానికి అంటే ఎలాగైనా అడ్డుకోవడానికి అనేది మనం ఖచ్చితంగా ఏంటైనా ఇంకా మోడర్న్ డివైసెస్ కానీ మోడర్న్ ఎక్విప్మెంట్స్ అనేది వర్క్ చేసి తయారీ చేయాలనేది ఈ ఆర్టికల్లో అద్భుతంగానే చెప్పడం అనేది జరిగిందనమాట సో గైస్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సో ఈ టాపిక్ అనేది ఏంటంటే గ్రీన్ బ్యాక్ ఓకేనా సో ఇక్కడ ఏంటంటే గ్రీన్ బ్యాక్ అనే పదాన్ని మీకు ఇంపార్టెన్స్ చెప్తాను సో ఇది సింపుల్ సింపుల్నన్నా ఏంటంటే ఈ ఆర్టికల్ అనేది మొన్నే నేను డిస్కస్ చేశాను కొన్ని ఆర్టికల్స్ రిపీటెడ్గానే వస్తుంటాయి మనం చదవాల్సిన అవసరం లే యూఎస్ డాలర్ అనేది దాని యొక్క ప్రాముఖ్యత కోల్పోతుంది దీనికి రిలేటెడ్ ఆర్టికల్ నేను మీకు చెప్పాను ప్రపంచ స్థాయిలో కూడా రష్యా చైనా వీటి యొక్క రిలేషన్షిప్పు అలాగే యూరోపియన్ యూనియన్ ఇంకా ఎన్నో దేశాలు అనేది ఏంటంటే వారి కరెన్సీ ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తూ ప్రముఖంగా వరల్డ్ లెవెల్ ఒకనా వరల్డ్ లెవెల్ కరెన్సీగా ఉన్న యూఎస్ యొక్క పొజిషన్ అనేది పడిపోతుంది అనేది అంటే వరల్డ్ రిజర్వ్ కరెన్సీ ప్రస్తుతానికి వరల్డ్ రిజర్వ్ కరెన్సీ అనేది యూఎస్ డాలర్ సో అలా మారిపోతుందని చెప్తున్నారు సో ఆ ఆర్టికల్ నేను ముందే డిస్కస్ చేశాను టూ డేస్ బ్యాక్ అనుకుంటాను సో ఆర్ డే బిఫోర్ ఎస్టడీ అనుకుంటాను ఐ రిమెంబర్ ద డే బట్ కాకపోతే ఇక్కడ మనకి మనకేంటా గ్రీన్ బ్యాక్ అనే పదానికి ఈ యొక్క ఆర్టికల్ మొత్తం మీద నేను మీకు క్లారిటీ ఇవ్వబోతున్నాను ఎందుకంటే గ్రీన్ బ్యాక్ అనే పదం చాలా చాలా క్రూషియల్ ఎందుకంటే ఇది టెక్ మీకు ఎకనామీలో వచ్చే కంటెంట్ ఓకేనా గ్రీన్ బ్యాక్ అనే పదం ఎప్పుడు వచ్చింది ఎక్కడొచ్చింది ఏంటి అని గ్రీన్ బ్యాక్ అంటే ఏం లేదనన్నా యూఎస్ కరెన్సీ ఓకేనా యూఎస్ కరెన్సీ అనేది గ్రీన్ కలర్లో ప్రింట్ చేశారు ఓకేనా యూరెన్ యూఎస్ కరెన్సీ నోట్స్ ఉంటాయి చూసారా ఆ యూఎన్సీ కరెన్సీ నోట్స్ని గ్రీన్ గ్రీన్ బ్యాక్ అంటారు ఎందుకంటే గ్రీన్ కలర్లో ప్రింట్ చేశారు గ్రీన్ కలర్లోనే ప్రింట్ చేశారు అప్పట్లో అందుకోసమే ఎందుకంటే ఇది ఎయిటీన్ సిక్స్టీస్లో ఎయిటీన్ సిక్స్టీస్లో యుఎస్లో ఒక రెసెషన్ అనేది వస్తుంది అంటే ఏంటన్నా ప్రాబ్లం ప్రాబ్లమ్ వస్తుంది ఓకేనా ఒరిజినల్గా ఎయిటీన్ సిక్స్టీస్ ఆ టైంలో ఏంటైనా వాళ్ళకి కొన్ని ఎకనామిక్ ఇష్యూస్ అనేది వస్తారు సో ఆ ఎకనామిక్ ఇష్యూస్లో ఉన్నప్పుడు వాటిని ఫైన్ చేయడానికి అంటే సివిల్ వార్ ఓకేనా సివిల్ వార్ కండిషన్స్ ఉంటుంది సివిల్ వార్ కండిషన్ దాన్ని ఫైట్ చేయడానికి ఎకనామికల్ ఇన్స్టెబిలిటీ ఉండడానికి అంటే వారు గ్రీన్ కలర్ ఇంక్తో ఓకేనా గ్రీన్ కలర్ ఇంక్తో ఓకేనా గ్రీన్ కలర్ ఇంక్తో అనేది వారు సో కాల్ ఈ యొక్క కరెన్సీ నోట్లోనే ప్రింట్ చేశారు వాటిని చలామణి అనేది చేశారు సో దానికే దాన్ని ఏమంటారు అంటేనన్నా సో దాన్ని ఏమంటారు అంటే గ్రీన్ బ్యాక్ అంటారు ఓకేనా అది ఫైనాన్షియల్ క్రిసిస్ టైంలో యాక్చువల్గా మనం ఏంటంటే ఒక ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చిందంటే మనం ఎక్కువ నోట్లు ప్రింట్ చేస్తే అక్కడ ఫైనాన్షియల్ క్రిసీస్ అనేది సాల్వ్ కాదు కానీ ఇక్కడ ఏంటంటేనన్నా గవర్ అప్పుడు కాంగ్రెస్ కానీ ఆ యొక్క కాంగ్రెస్ అంటే యునైటెడ్ స్టేట్స్ యొక్క కాంగ్రెస్ వారు ఏమనుకున్నారంటే ఈ గ్రీన్ ఓకేనా లాఫుల్ మనీగా ఈ గ్రీన్ బ్యాగ్స్ ఇవ్వడం వల్ల అప్పుడు ఓకేనా పబ్లిక్ డెప్ట్ కానీ అక్కడుంటున్న ఇష్యూస్ లాఫుల్ మనీ అనేది అప్పుడు ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం కానీ గ్రీన్ బ్యాకింగ్ అనేది ఒక నెగిటివ్ కనటేషన్ ఎకనామీలో ఏంటంటేనన్నా యాక్చువల్గా ఏం చెప్తారంటే కస్టమర్స్ అనేది వీటికి ఏంటంటేనన్నా సో ఇది లాఫుల్ మనీయే కానీ బట్ గోల్డ్ అండ్ సిల్వర్ ఓకేనా గోల్డ్ అండ్ సిల్వర్ బ్యాకింగ్ అనేది ఉండదు ఓకేనా సో అంటే గోల్డ్ అండ్ సిల్వర్ అనేది వాళ్ళు సో కార్డ్ మనీ బ్యాకింగ్ అనేది ఉండదు అనేది వాళ్ళు క్లియర్గా తెలిపారు సో ఇది యాక్చువల్గా అక్కడ జరిగింది ఎయిటీన్ సిక్స్టీ టూస్లో సో అప్పుడు ఏంటంటేనన్నా ఈ గ్రీన్ బ్యాక్ అనేది కొత్తగా ప్రింట్ చేసిన కరెన్సీస్ లీగల్ టెండర్ యాక్ట్ ఓకేనా లీగల్ టెండర్ యాక్ట్ అనేది పాస్ చేశారు లీడర్ లీగల్ టెండర్ యాక్ట్ ఎయిటీన్ సిక్స్టీ టూ దాని తరపు నుంచి కూడా బ్యాకింగ్ చేశారు సింపుల్ గ్రీన్ బ్యాక్ అంటే ఏంటంటే అదొక ఎకనామికల్ టర్మ్ చాలా చాలా సింపుల్ యుఎస్ నోట్లు కరెన్సీ నోట్లు పద్దెనిమిది వందల అరవై కాలం ఎయిటీన్ సిక్స్టీ టైమ్స్లో గ్రీన్ కలర్గా ప్రింట్ చేశారు సో దాన్నే గ్రీన్ బ్యాక్ అంటారు వెరీ సింపుల్ ఏంటంటే ఏంటంటేనన్నా ఎకనామిక్ టర్మ్స్లో మీరు కాన్సెప్ట్స్ నేర్చేసుకోండి చాలా ఈజీగా ఉంటుంది సబ్జెక్ట్ తర్వాత మీరు ఆర్టికల్ ఎంత చదివినా కానీ మనం డిస్కస్ చేసిన కంటే ఇక్కడ చెప్తారన్నమాట అలాగే స్టూడెంట్స్ మనం ఫ్లోలో వెళ్తున్నాం కాబట్టి మీకు కొన్ని ఇంపార్టెంట్ అయిన విషయం మనం చేసుకోవాలి సో ఇక్కడ హిందూ న్యూస్ అనలిసిస్లో ప్రతి ఒక్క ఆర్టికల్ మీకు అద్భుతంగానే నేను అనలైజ్ చేసేస్తూ ఉన్నాను కానీ సరిపోతుందా సరిపోదు ఇండియన్ ఎక్స్ప్రెస్లో అద్భుతమైన ఆర్టికల్స్ ఉంటుంది యూపీఎస్సీ పాయింట్ ఆఫ్లో ఇంకా కరెంట్ అఫేర్స్ డౌన్ టు ఇయర్ చదవాలి పిఐబీ చదవాలి అవునా కదా యోచన చదవాలి కురుక్షేత్ర చదవాలి ఇవన్నీ కూడా కరెంట్ అఫేర్స్కి మీరు కవర్ చేయాల్సిన ఆర్టికల్స్ సో అలాంటి ఆర్టికల్స్ కూడా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కవర్ చేస్తూ మీకు డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్ అనేది నేను తీయడం అనేది జరుగుతుంది రోజు ఎయిట్ ఏఎంకి మీకు రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ అనేది లైవ్ వస్తుంది లైఫ్ టైం వ్యాలిడిటీ కలిగిన కరెంట్ అఫైర్స్ ఇది ఎందుకు సార్ తీసుకోవాలంటే మీకు సమాధానం ఒకటేనన్నా ఇక్కడ క్లాస్ వింటున్నారంటే క్వాలిటీ కంటెంట్ మీకు అర్థమవుతుంది రెండో విషయం ఏంటంటే ప్రిలిమ్స్ మీకు ఈ ఇయర్ ప్రిలిమ్స్ అయిపోతుంది కానీ నెక్స్ట్ ప్రిలిమ్స్ వస్తున్నప్పుడు ప్రిలిమ్స్కి ముందు కరెంట్ అఫైర్స్ రివిజన్ కోర్స్ అనేది ఉంటుంది ఆ రివిజన్ కోర్స్కి మాత్రమే చాలా అమౌంట్స్ అనేది పే చేస్తూ ఉంటారు చాలా వరకు ఉంటుంది సో ఆ కరెంట్ అఫైర్స్ రివిజన్ కోర్స్ ఫిఫ్టీ అవర్స్లో మీకు లాస్ట్ టూ ఇయర్స్ కరెంట్ అఫైర్స్ అనేది మీకు సో కాల్ ఈ కోర్స్లోనే ఫ్రీగా అనేది ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది అలాగే రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ ఇచ్చేది వల్ల వచ్చేది వల్ల మీరు టెన్షన్లో పడిపోతూ ఉన్నారంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్స్కి ఒకటే సమాధానం మన యొక్క అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ తర్వాత చూడండి యూపీఎస్సి జాగ్రఫీ అనేది నేనే లైవ్గానే తీస్తున్నాను అలాగే రికార్డింగ్లో కావాలంటే ఈ యొక్క కోర్స్ అనేది యూపీఎస్సి స్టాండర్డ్లో ఫైవ్ థౌజండ్ రూపీస్ అలాగే కాదు సార్ మాకు లైవ్ అటెండ్ అవ్వాలి అనుకుంటున్నారు అంటే మీకు సెవెన్ పాయింట్ ఫైవ్ కే అనేది కాస్ట్ అవుతుంది లైవ్ కోర్స్కి గాను సో ఇక డౌట్స్ ఏమైనా ఉన్నాయంటే ఈ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు నేనే స్వయాన లైవ్ క్లాస్ అనేది దీనికి సంబంధించి తీస్తూ ఉన్నాను అనమాట సో గాయస్ లయట్ ద నెక్స్ట్ కంటెంట్ ఓకేనా నెక్స్ట్ కంటెంట్ ఏంటంటేనన్నా డైవర్స్ రిలేటెడ్ చాలామంది ఎంతో ఫ్యామిలీలో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను ఈ ప్రాబ్లమ్స్ తట్టుకోలేకున్నాను ఇక డైవర్స్ తీసేసుకుంటాను చాలామంది ఉమెన్ అనేది డిసైడ్ చేసుకుని సపరేట్ అవుతారు కానీ ఇక్కడ ఈ సర్వే అనేది అఫీషియల్గానే వాళ్ళు రిపోర్ట్ తరపు నుంచి కూడా చేయడం అనేది జరిగింది ఏంటంటే ఏంటంటేనన్నా సో ఉమెన్ వైలెన్స్ వాళ్ళ ఎమోషనల్ ఫిజికల్ అలాగే సెక్షువల్ వైలెన్స్కి గురవ్వడం అనేది ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్తో ఉన్నప్పుడు కన్నా కానీ హస్బెండ్ నుంచి సపరేట్ అయిన తర్వాత ఎక్కువగా ఫేస్ చేస్తున్నట్టు తెలుపుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ స్టేటస్ అంటే ఏంటంటే స్టాటిస్టిక్స్ రిపోర్ట్స్ ఇచ్చినప్పుడు రిపోర్ట్ గానే చదవాలి సో ఇక్కడ చూడండి కరెంట్లీ మ్యారీడ్ మ్యారీడ్ ఉంటున్న వారు అలాగే డైవర్స్డ్ సపరేటెడ్ డెసెటెడ్ లేదంటే విడోడ్ ఉంటున్నవారు సో ఎమోషనల్ వైలెన్స్లో ఏంటంటే ఓన్లీ థర్టీన్ పర్సెంటేజ్ మ్యారీడ్ ఉన్న వాళ్ళు ఫేస్ చేస్తుంటే డైవర్స్ కానీ సపరేట్ అయిన వాళ్ళు ట్వంటీ సిక్స్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ ఫేస్ చేస్తారు ఫిజికల్ వైలెన్స్ చూడండి ఓన్లీ ట్వంటీ సెవెన్ ఉమెన్స్ పర్సెంటేజ్ ఉమెన్ ఫేస్ చే ఓన్లీ అని కాదు ఇది కూడా చండాలమైన విషయం వినడానికి దారుణం సో అది పక్కన పెడదాం సో ఇక్కడ చూడండి కంటెంట్ కాబట్టి కంటెంట్ కానీ చదువుతాం సో చూడండి డైవర్స్ అయిన వాళ్ళు ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ నైన్ పర్సెంటేజ్ వాళ్ళు ఈ యొక్క ఫిజికల్ వైలెన్స్ ఫేస్ చేస్తారు అలాగే సెక్చువల్ వైలెన్స్ వచ్చేసి మ్యారీడ్ ఉమెన్ ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఫేస్ చేస్తే సో డైవర్స్డ్ కానీ సపరేటెడ్ అయిన వాళ్ళు థర్టీన్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ అనేది ఫేస్ చేస్తున్నారు తర్వాత ఫిజికల్ అండ్ సెక్చువల్ వైలెన్స్ తీసుకున్నారు అంటే ట్వంటీ ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంటేజ్ అంటే ఇక్కడ ఇంకా ఫార్టీ పర్సెంటేజ్ ప్లస్ ఎమోషనల్ ఫిజికల్ సెక్చువల్ వైలెన్స్ తీసుకున్నారు అంటే మ్యారీడ్ ఉమెన్స్లో థర్టీ వన్ పర్సెంటేజ్ ఫేస్ చేస్తే ఈ యొక్క ఓకేనా డైవర్స్డ్ కానీ సపరేటెడ్ కానీ ఫార్టీ సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ అనేది ఫేస్ చేస్తున్నారు అంటే ఏంటి ఇక్కడ ఈ యొక్క బంధం నుంచి పారిపోయి తప్పించుకుని హ్యాపీగా ఉండొచ్చు అనుకున్న వాళ్ళందరికీ కూడా అయ్యో పాపం ఇక్కడ సొల్యూషన్ లేదు అనేది ఈ సర్వే నుంచి వాస్తవానికి నిజానంగా అనేది మనకు తెలుసు అలాగే ప్రెగ్నెన్సీ సమయంలో కూడా వైలెన్స్ ఫేస్ చేసే మహిళలు చాలా ఉన్నారు అందులో ముఖ్యంగా మ్యారీడ్ అయిన వాళ్ళు ఓన్లీ టూ పాయింట్ నైన్ పర్సెంటే ఫేస్ చేస్తే డైవర్స్ ఇలా అయిన వాళ్ళు ఎందుకంటే ఎందుకంటేనన్నా సొసైటీ అలా మారిపోయింది సో మహిళలను రెస్పెక్ట్ చేయాలని డైలాగులు వేస్తూ మనం తిరుగుతూ ఉంటాం కానీ వాస్తవానికి వస్తే చాలా చాలా దూరంగానే ఉంటాం ఓకేనా సో తర్వాత సో చూడండి మ్యారటైల్ కంట్రోల్ బై హస్బెండ్ సో ఇక్కడ చూడండి ఉమెన్ హూస్ హస్బెండ్ కంట్రోల్ తీసుకున్నారు అంటే ఇక్కడ చూడండి జెలస్ ఆర్ యాంగ్రీ సో మ్యారీడ్ ఉమెన్ కన్నా కానీ డైవర్స్ అయిన తర్వాత హస్బెండ్ వచ్చేసి మీ మీద చాలా కోపంగా జెలస్గా చాలా అటాకింగ్గా అనేది ఉంటారు తర్వాత చూడండి అక్యూజింగ్ సో అక్యూజేషన్లో కూడా ఏంటంటే మ్యారీడ్ కన్నా కానీ సో కాళ్ళు డైవర్స్ అయిన తర్వాత అక్యూజేషన్ ఎక్కువగా ఉంది పర్మిట్ టు మీటు ఫిమేల్ ఫ్రెండ్స్ ఎక్కువగా స్టాకింగ్ ఇవన్నీ కూడా ఏంటంటే డైవర్స్ అయిన తర్వాత ఎక్కువగా ఉంది సో మొత్తానికి సర్వే అంతా మనకి ఏం చెబుతుంది సో ఉమెన్ యొక్క ఎంప్లాయ్మెంట్ స్టేటస్ తీసుకున్నామంటే సో సో ఇక్కడ ఏంటంటే ఓవరాల్గా స్టడీ చేసిన దాంట్లో లో కూడా ఏంటంటేనన్నా పాసిబిలిటీస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది డైవర్స్ అయిన తర్వాత ఎక్కువ ఉన్నా కానీ అక్కడ నన్న ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ కానీ ఇవన్నీ కూడా చాలా 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 తక్కువగా సో అక్కడ ఏంటంటేనన్నా సో ఇక్కడ ఏంటంటే ఏదో రకంగా ఫర్ ఎగ్జాంపుల్ యాక్సెస్ టు మనీ అనేది ఓకే చూడండి డైవర్స్ అయిన తర్వాత యాక్సెస్ టు మనీ ఎక్కువగా ఉంది దట్ ఈస్ వన్ గుడ్ థింగ్ తర్వాత ఎంప్లాయ్మెంట్ కూడా ఏంటంటే ఆఫ్టర్ డైవర్స్ అనేది చాలా పాజిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ కూడా ఎక్కువ ఉంది ఆ విషయం పక్కన పెడతాం కాకపోతే ఇక్కడ ఎందుకంటే అది ఒక పాజిటివ్ థింగ్ మిగతా వాటిట్లో చూసుకున్నారు అంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ స్టేటస్ చూడండి ఈ యొక్క డైవర్సిటీ సపరేట్ విడోడ్ ఉమెన్స్లో ఎంప్లాయ్మెంట్ స్టేటస్ అనేది ఎక్కువగా ఉంది తర్వాత ఇక్కడ తీసుకుంటున్నారు అంటే ఇక్కడ సో కాల్ ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ తీసుకుంటున్నారు అంటే అక్కడ కూడా ఏంటంటేనన్నా దెర్ ఆర్ ద మోర్ పాసిబిలిటీస్ కాకపోతే ఏంటంటేనన్నా ఎమోషనల్ అండ్ వైలెన్స్ పరంగా తీసుకుంటున్నప్పుడు అంటే చాలా వరకు ఏంటంటే డైవర్స్ అయిన మహిళ యొక్క పరిస్థితి ఇంకా దారుణంగా ఉందనేది వాస్తవం అన్నమాట ఓకే గైస్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాము సో చూడండి ఇస్రో ఇస్రో వచ్చేసి ఒక ఆన్లైన్ కోర్స్ అనేది ఓకేనా ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేశారు కాలేజ్ స్టూడెంట్స్ కోసం సో చూడండి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ తరఫు నుంచి కూడా అన్న సో ఒక కొత్త అనౌన్స్మెంట్ అనేది చేశారు ఏంటంటే కొత్తగా ఏంటంటేనన్నా వారు ఒక ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్ పేరంటే స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవేర్నెస్ సో దాన్ని ఏమంటారు సో వన్ సెకండ్ ఐ విల్ చేంజ్ దిస్ కదా ఓకేనా సో చూడండి స్పేస్ టెక్నాలజీ అండ్ అవేర్నెస్ ట్రైనింగ్ స్టార్ట్ ఓకేనా సో ప్రోగ్రామ్ పేరు ఏంటి స్టార్ట్ స్పే సైన్స్ అండ్ టెక్నాలజీ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవేర్నెస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అనే ప్రోగ్రామ్ ఎందుకంటేనన్నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ చేస్తున్న ఫైనల్ ఇయర్ అండర్ అలాగే ఫైనల్ ఇయర్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఎవరైతే ఫిజిక్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉంటారో వారు ఏంటంటేనైనా అకాడమిక్ ఇన్స్టిట్యూషన్ తరపు నుంచి కూడా నాన్న ఈ ప్రోగ్రామ్ ద్వారా ఏంటంటే అన్నా పోర్టల్ జిగ్ఞాస పోర్టల్ ద్వారా మే ట్వంటీ కంతా కూడా వారి యొక్క అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేయొచ్చు అన్నమాట సో ఈ ప్రోగ్రామ్ ద్వారా ఏంటంటే వ్యారియస్ డొమైన్స్ అంటే స్పేస్ సైన్స్ మీద ఆస్ట్రోనమీ మీద ఆస్ట్రోఫిజిక్స్ మీద హీలియోఫిజిక్స్ మీద ఇంకా ఇతర 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 టాపిక్స్ మీద మీకు స్కోర్స్ చేసే అవకాశం అనేది వాళ్ళు కల్పిస్తున్నారు అనమాట సో దీని ద్వారా ఏంటి సైంటిస్ట్ ఫ్రమ్ ఇండియన్ అకాడమీ అండ్ ఇస్రో సెంటర్స్ అంటే మీరు సైంటిఫిక్ రీసెర్చ్ వీడియో మీద ఇది ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయొచ్చు ఇది హెల్ప్ అవుతుంది ఎందుకంటే పీజీ స్టూడెంట్స్ అలాగే యూజీలో ఈ యొక్క వీ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వీళ్ళు ఉన్న వాళ్ళకి అనేది ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఓకేనా తర్వాత ఇది ఇండియన్ స్టూడెంట్స్ అనేది ఈ యొక్క స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద మీరు ప్రొఫెషనల్స్ అవ్వడానికి మెరుగ్గా రీసెర్చ్ చేయడానికి స్పేస్ ఎక్స్ ఎక్స్ప్లోరేషన్ మీద స్టడీ చేయడానికి వాటికి అనేది ఇది చాలా వరకు హెల్ప్ అవుతుంది అనమాట సో అలాగే ఏంటంటేనన్నా ఇందులో ఏంటంటే ఫీల్డ్ రీసెర్చ్ ఆపరేటివ్స్ కెరీర్ ఆప్షన్స్ ఇవన్నీ కూడా వీళ్ళు క్రియేట్ చేస్తారు తర్వాత దీంట్లో రిమోట్ సెన్సింగ్ కోర్సెస్ మీద నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్స్ లో ఇంకా రిమోట్ సెన్సింగ్ కోర్సెస్ మీద షార్ట్ కోర్సెస్ అందించడం వాటి ఫీల్డ్లో అలాగే ఈ యొక్క ఫీల్డ్లో మీకు జాబ్ ఆపర్చునిటీ చాలామంది ఇస్రో వీటిలో జాబ్ చేయాలి వర్క్ చేయాలనుకుంటూ ఉంటారు వాళ్ళందరికీ కూడా స్టార్ట్ ప్రోగ్రామ్ అనేది హెల్ప్ అవుతుంది సో దానికోసమే ట్రైనింగు అలాగే ఇలాంటి ప్రోగ్రామ్ అనేది ఇస్రో తరపు నుంచి ఒక ఆన్లైన్ పద్ధతిలోనే వాళ్ళు ట్రైనింగ్ ప్రోగ్రామ్గానే లాంచ్ చేస్తున్నారు సో మీ సరౌండింగ్లో కూడా యూజీ ఫైనల్ ఇయర్ ఉంటున్న వారు కానీ అలాగే పీజీ సైన్స్ బ్యాక్గ్రౌండ్ కానీ ఫిజిక్స్ బ్యాక్గ్రౌండ్ చేసిన వారికి కానీ వాళ్ళకి సజెస్ట్ చేయండి మీరు ఇస్రో సైట్లో పోయి చూసారంటే అక్కడి నుంచి అక్కడ దానికి డీటెయిల్ ఎక్స్ప్లనేషన్స్ అన్నీ ఉంటాయి అవి మీకు చాలా వరకు హెల్ప్ఫుల్గా అనేది ఉంటుందన్నమాట సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటంటే అన్న అరబ్ లీగ్ అరబ్ లీగ్లో వచ్చేసి సిరియా వచ్చేసి మళ్ళీ జాయిన్ అయింది ఇప్పుడు మనకి సో ఇది ఐఆర్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో అసలు ఈ అరబ్ లీగ్ అంటే ఏంటో మీకు తెలియాలి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో అరబ్ లీగ్ అంటే మీకు ఖచ్చితంగా తెలుసు ఉండాలి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్ సో ఇక్కడ అరబ్ లీగ్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఇంటర్ గవర్నమెంట్ ఓకేనా ఇంటర్ గవర్నమెంట్ అంటే పలు దేశాల యొక్క గవర్నమెంట్స్ అంతా కలిసి ఒక ఆర్గనైజేషన్గా ఫామ్ అయ్యి ఫామ్ అవుతుంది సో ఇది సో అలాగే ఏంటంటేనన్నా ఇది వాలంటరీ అసోసియేషన్ వాలంటరీ అంటే ఏంటి వాలంటీర్గా వాళ్ళంతా కూడా ఒకటే సో వాలంటరీగా అనేది వాళ్ళు జాయిన్ అవ్వాలి సో వీళ్ళే పిలిపించి ప్రెషర్ పెట్టంతా చేయరు అనమాట వాలంటీర్గా వస్తున్న వాళ్ళందరినీ జాయిన్ చేసుకుంటే ఒక అసోసియేషన్గా అనేది ఫామ్ అవుతుంది ముఖ్యంగా ఇందులో ఏంటంటేనన్నా సో చూడండి ముఖ్యంగా ఆఫ్రికన్ సో కొన్ని ఆఫ్రికన్ కంట్రీసు అలాగే ఏంటన్నా తర్వాత మిడిల్ ఈస్ట్ ఓకేనా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఓకేనా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఇవన్నీ కూడా కలిసి ఈ యొక్క ఆర్గనైజేషన్గా వచ్చాయి సో చాలా వరకు ఇది ఏంటన్నా ఈ ఆర్గనైజేషన్ అంతా కూడా అరబిక్ స్పీకింగ్ సో చూడండి అరబిక్ స్పీకింగ్ కంట్రీస్ అనమాట సో అంటే సో ఈ ఇస్లామిక్ కంట్రీస్ అరబిక్ స్పీకింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కోఆర్డినేషన్గా అనేది ఫార్మ్ సో యాక్చువల్గా ఇది ఎప్పుడు ఫామ్ అయింది అంటే నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో ఫామ్ అయింది నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో ఏంటైనా అరబ్ కంట్రీస్ సో అరబ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా ఒకటిగా ఫామ్ అయ్యి ఈ ఆర్గనైజేషన్ ఫామ్ చేశారు తర్వాత వీటి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది హెడ్ క్వార్టర్స్ విషయానికి వచ్చారంటే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది కెయిరో కెయి అంటే ఎక్కడ కెయిరో అంటే ఈజిప్ట్ ఓకేనా ఈజిప్ట్లో కెయిరోలో అనేది దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఉంటుంది సో ప్రస్తుతానికి అరబ్ లీగ్లో ట్వంటీ టూ మెంబర్స్ అనేది ఉన్నారు ట్వంటీ టూ మెంబర్ స్టేట్స్ అనేది ఉన్నారు సో మొత్తానికి ఈజిప్టు ఇలా చాలా కంట్రీస్ అనేది ఉన్నారు ఇప్పుడు చెప్తూ ఉంటే ఫ్యాక్ట్ డేటా అయిపోతుంది అది ఒకసారిగా మీరు చూసుకోండి తర్వాత ఇందులో ఇండియాకి ఏమైనా మెంబర్షిప్ ఉందా ఇండియా అనేది ఇందులో మెంబర్ అయితే కాదు కానీ సో అబ్జర్వర్ సో అబ్జర్వర్గా అనేది ఉన్నారు సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సెకండ్ మోస్ట్ హైయెస్ట్ పాపులేషన్ ఆఫ్ ముస్లిమ్స్ అనేది మన ఇండియాలో ఉన్నారు చాలా వరకు మాక్సిమం పాపులేషన్ అనేది మన ఇండియాలో ఉన్నా కానీ ఎక్కడ ఏంటన్నా మనకి ఏంటంటే జస్ట్ అబ్జర్వర్ స్టేటస్ మాత్రమే సో ఇక్కడే అర్థమవుతుంది ఇది ఒక రీజినల్ బ్యాకింగ్గా ఉందని సో అలాగే ఏంటి దీని మీద క్రిటిసిజం ఎక్కువ ఉంది దానిలోకి వస్తాను అందుకంటే ముందు వారి యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి ఎయిమ్ అనేది ఏంటన్నా ఆ ప్రాంతంలో చాలా వరకు ఏంటన్నా ప్రమోట్ అంటే ఆ ప్రాంతాల్లో అంతా కూడా వాళ్ళు ప్రమోట్ చేయాలనుకుంటారు దీన్ని ఎకనామిక్ ఓకేనా సో అక్కడ ఉంటున్న ఎకనామిక్ అలాగే కల్చరల్ ఓకేనా సో కల్చరల్ నెక్స్ట్ ఏంటంటే పొలిటికల్ ఓకేనా ఎకనామికల్గా పొలిటికల్గా కల్చరల్గా మనం అంతా కూడా కోఆపరేట్ కలిసి కలిసిమెలిసి కోఆపరేట్ చేద్దాము కోఆపరేషన్స్ అనేది వారు చెబుతూ ఉన్నారు ఇందులో అన్నమాట సో ఇదే వాళ్ళ యొక్క మెంబర్ స్టేట్స్ యొక్క మెయిన్ థింగ్ సో అలాగే వారి యొక్క ఇండిపెండెన్స్ని వాటిని కూడా వాళ్ళు రెస్పెక్ట్ చేస్తూ ఉంటారు కాకపోతే ఇక్కడ వస్తున్న క్రిటిసిజం క్రిటిసిజం విషయానికి వచ్చారంటే ఎందుకు క్రిటిసైజ్ చేస్తున్నారు అంటే ఇవన్నీ కూడా ఏంటంటే మెంబర్ స్టేట్స్ ఓకేనా మెంబర్ స్టేట్స్ ఉన్నా కానీ వీళ్ళంతా కూడా సో చూడండి మెజారిటీ డెసిషన్స్ ఓకేనా మెజారిటీ ఓకేనా చూడండి మెజారిటీ ఓకేనా మెజారిటీ డెసిషన్ తీసుకుంటారు అంటే ఎక్కువ మంది ఏదొక్కుంటే ఆ డెసిషన్ తీసుకుంటారు బట్ ఇంప్లిమెంటేషన్ లేదు ఓకేనా మెజారిటీ తీసుకుని తీసుకున్నా కానీ ఇంప్లిమెంటేషన్ విషయంలో వారు చాలా వరకు వెనకబడి అనేది ఉన్నారు సో అందువల్ల తర్వాత ఏంటంటే అన్నా వీళ్ళ వేళ్ళకి మధ్య కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఒక అరబ్ కంట్రీస్కి ఇంకో అరబ్ కంట్రీస్కి ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ అనేది ఉన్నాయి సో ఈ కాన్ఫ్లిక్ట్స్ క్రైటీరియా వల్ల కూడా ఏంటంటేనన్నా సో దీన్ని చాలామంది అనేది బ్లేమింగ్ అనేది చేస్తూ ఉన్నారు ఓకేనా సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్ తర్వాత ఏంటంటే రిలీజియస్ యూనిటీ వాళ్ళలోనే ఏంటంటేనన్నా లేదు సో ఇవి కూడా కొన్ని ప్రాబ్లమెటిక్గానే ఉన్నట్టు తెలుపుతూ ఉన్నారు తర్వాత ఏంటన్నా వీళ్ళలో యూనిటీ లేదు సో ఎంతదా ఉండాలని చూసినా కానీ యూనిటీ లేదు అలాగే గవర్నెన్స్ చాలా చంద ఓకే మాట ఉపయోగించుడు గవర్నెన్స్ కూడా ఏంటంటే చాలా దారుణంగా ఉంది ఓకేనా గవర్నెన్స్ కూడా ఏంటంటే పువర్గా ఉంది చాలా దారుణంగా ఉంది సో వీటన్నింటినీ చూసిన తర్వాత వీళ్ళ యొక్క రిజ్యూమ్స్ అనేది బాగాలేదు సరిగా మేనేజ్ చేసుకోలేదు అలాగే కొన్ని దేశాలు ఏంటంటే మొనార్కి వాళ్ళ డెసిషనే అన్నటువంటి కోఆర్డినేషన్ లేకుండా పోవడం అనేది అతిపెద్ద అనేది మారింది సరే రీసెంట్గా అంటే టూ థౌజండ్ లెవెన్లో టూ థౌసండ్ లెవెన్లో బషర్ అల్ అసాద్ ఓకేనా బషర్ అల్ అసాద్ బషర్ అసాద్ ఓకేనా సో బషర్ అసాద్ యొక్క పరిపాలన ఓకేనా బషర్ అసాద్ యొక్క పరిపాలన అనేది బాగాలేదు వైలెంట్గా ఉంది క్రూరంగా మారిపోయారు అనే దాన్ని చేస్తూ ఇతన్ని వ్యతిరేకిస్తూ అరబ్ లీగ్ వచ్చేసి సస్పెండ్ చేస్తుంది అనమాట సస్పెండ్ అంటే మెంబర్షిప్ అనేది సస్పెండ్ చేస్తుంది ఓకేనా సస్పెండ్ చేస్తుంది దీన్ని మెంబర్షిప్ని ఓకేనా మెంబర్షిప్ని వచ్చి సస్పెండ్ చేస్తుంది సస్పెండ్ చేసిన తర్వాత అరబ్ లీగ్లో ఈ యొక్క సిరియా అనేది మెంబర్ కాదు కానీ ఇప్పుడు అంటే ట్వంటీ ట్వంటీ త్రీలో ఏంటంటే రీ అడ్మిట్ చేశారు రీ అడ్మిట్ అంటే ఓకే ఇక్కడ నుంచి మీరు ఉండొచ్చులేండి మేము మీకు పర్మిషన్ ఇస్తున్నాం అన్నటువంటి విధంగా రీ అడ్మిట్ అనేది చేశారన్నమాట సో ఈ డెసిషన్ అనేది తీసుకున్నారు సో ఇది యాక్చువల్గా ఇది ఏంటంటే ఒక సెషన్ కండక్ట్ చేసి ఆ సెషన్లో ఆ ఇరవై రెండు దేశాల్లో పదమూడు దేశాలు ఓకే మేము ఒప్పుకుంటున్నామని సో అంటే ఏంటంటే అక్కడ సమస్య తీరిపోయినట్టు కాదు బట్ ఏంటంటేనైనా సమస్యను సాల్వ్ చేసుకుందాం అనే విధంగా సిద్ధమవుతుంటారు ఎందుకంటే పదకొండు సంవత్సరాలకు పైగా తీరని సమస్య అనేది ఈ యొక్క సిరియా యుద్ధం అనేది కొనసాగుతూ ఉంటుంది సో అలాగే దీన్ని మనము ఒక్కసారిగా రిసాల్వ్ చేయలేకపోయినా కానీ కొంతవరకు మనము రిసాల్వ్ చేసుకుందాము అనే విధంగా రీఅడ్మిట్ చేస్తూ ఈ యొక్క లీగ్లో సిరియా అనేది జాయిన్ అయింది అదే ఇక్కడ మీకు న్యూస్ అనమాట ఓకే గైస్ ఈరోజు అద్భుతమైన హిందూ న్యూస్ అనలిసిస్ అనేది మనం చూసాము సో నెక్స్ట్ చూడండి ఈ రోజు యొక్క ఎంసీక్యూ అనేది మీ ముందు ఉంది సో కైండ్లీ గైస్ రెండు వేల పదహోడు పదిహేడులో టూ థౌజండ్ సెవెంటీన్లో మీకు పాలిటీలో చాలా ఈజీ కాన్సెప్ట్ సో జుని విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆబ్జెక్టివ్స్ ఈజ్ నాట్ ఎంబాడీ ఇన్ ద ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మన ప్రియాంబుల్లో ఇదొకటి ఇవ్వలేదు సో లిబర్టీ ఆఫ్ థాట్ ఎకనామిక్ లిబర్టీ లిబర్టీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లిబర్టీ ఆఫ్ బిలీఫ్ ఇందులో ఏ లిబర్టీ మనకి ఇవ్వలేదు వెరీ ఈజీ క్వశ్చన్ యూపీఎస్సీలో చాలామంది కఠినం కష్టం ఓకేనా గానా సో అలా ఫీల్ అవుతూ ఉంటారు సో కాకపోతే కాదు యూపీఎస్సీలో కొన్ని క్వశ్చన్లు రవాలడ్డులాగా హాయిగా మీ ముందు గులాబ్ జామ్ లాగా కరిగిపోయేలాగా అంత ఈజీగా వస్తూ ఉంటాం ఓకేనా సో అవి ఇలా ఉంటాయి అన్నమాట సో అందులో ఇది కాకపోతే కొద్దిగా బేసిక్స్ తెలిసి ఆన్సర్ చేస్తాము సో అండి లెటెస్ లుక్ ఇన్ టు ఇట్ సో ఎంతమంది ఆన్సర్ చేస్తున్నారో చూద్దాము కైండ్లీ బి పార్టిసిపేట్ ఉన్నా మీ యొక్క ఆన్సర్స్ అనేది మీరు కమెంట్ చేయండి అలాగే నా తరపు నుంచి మీకంతా రిక్వెస్ట్ నన్న ఒక వన్ అండ్ హాఫ్ అవర్ సెషన్ తీస్తున్నామంటే దీన్ని వెనక మేము త్రీ ఫోర్ అవర్స్ కంటెంట్ క్రియేషన్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది సో ఎంతో ఎఫర్ట్స్ అనేది వేయాలి సో ఇదే కంటెంట్ ఇంగ్లీష్లో చెప్పుకోవచ్చు మనకి నార్త్ ఇండియాలో చెప్పుకోవచ్చు ఎంతో అందిస్తున్నాం కానీ మనము తెలుగు స్టూడెంట్స్కి ఏపీ తెలంగాణలో ఉంటున్న స్టూడెంట్స్కి యూపీఎస్సి లెవెల్లో హిందూ పేపర్ క్వాలిటేటివ్గా మనం ఎల్టీఎక్సీ ఎల్టీఎక్స్ క్లాసెస్ ద్వారా అందించాలి ఆ ప్రయత్నంలో నేను నా వంతు ఎఫర్ట్స్ అనేది వేస్తూ ఉన్నాను సో అలాగే ఇన్స్టిట్యూషన్ సపోర్ట్స్ వల్ల మీకు ఇంకా క్వాలిటేటివ్ కంటెంట్ అనేది ఇవ్వగలుగుతున్నాను మీ యొక్క రిక్వెస్ట్ మేరకు మాక్సిమమ్ టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ కవర్ చేస్తున్నాను ఎడిటోరియల్స్ కవర్ చేస్తున్నాను ప్రతి ఒక్కటి కూడా మీకు కవర్ చేయడం అనేది జరుగుతుంది సో ప్రతి ఒక్కటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కవర్ చేయడం జరుగుతుంది సో అందుకనే ఏంటంటే మీ తరపు నుంచి నా రిక్వెస్ట్ ఏంటంటే కైండ్లీ షేర్ నాన్న సో అలాగే మన ఛానల్ కూడా వన్ ల్యాక్ సబ్స్క్రైబర్ని త్వరలో హిట్ చేయబోతుంది మీ సపోర్ట్ లేనిదే ఇది సాధించలేము సో కైండ్లీ కీప్ సపోర్టింగ్ వీడియో నచ్చిందంటే మీ యొక్క వాల్యుబుల్ కమెంట్స్ అనేది కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి పార్టిసిపేట్ చేయండి అన్న ఆన్సర్స్ కూడా మీరు చేస్తూ ఉండండి దట్ ఇస్ అ గుడ్ థింగ్ ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి కాంపిటేటివ్ ఫీల్డ్లో తిగాలనుకుంటారో వారందరికీ కూడా మన వీడియోస్ అనేది షేర్ చేయండి ఓకే గైస్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ దట్ గైజ్ దిస్ ఇస్ మీ ఆర్ సైనింగ్ ఆఫ్ హ్యావ్ అ నైస్ టీ బాయ్ టేక్ కేర్